హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నిన్నటితో లల్లాదేవి గారి అర్ధమానవుడు నవల ముగిసింది కదా, మరి ఈరోజు ఒక కొత్త నవలతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ప్రముఖ రచయిత్రి డి కామేశ్వరి గారి నవల నయనతార ఆడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా విని నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మీరు ఏ నవలలు వినాలనుకుంటున్నారో ఆ నవలల పేర్లు, రచయిత పేరు నాకు కామెంట్ సెక్షన్ లో గనక తెలియచేస్తే ఆ నవలలు తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా. ఇంటర్వెల్లో లైట్లు గప్పున వెలిగాయి. అంతవరకు సినిమాలో లీనమైన సారథి కళ్ళు చికిలించి పక్కకి తిరిగాడు. సినిమా మొదలుపెట్టిన 15 నిమిషాలకి ఎవరో స్త్రీ వచ్చి తన పక్కన కూర్చోవడం గమనించి సారథి మరోవైపు ఒదిగి ఒదిగి కూర్చున్నాడు. కళ్ళు కాంతికి అలవాటు పడ్డాక ఆ స్త్రీ తననే పట్టి పట్టి చూస్తుండడం గమనించి కాస్త తత్తరపడ్డాడు. చూపులు మరల్చుకున్నాడు బిడియంగా. రుమాలుతో ముఖం తుడుచుకుంటూ రుమాలు చాటుగా మరోసారి అటు చూశాడు. ఆమె ఇంకా అలాగే చూస్తుంది. ఛ, ఏంటలా అసహ్యంగా తన్ని చూస్తుంది. ఆ కళ్ళు నవ్వుతున్నాయి. ఆ కళ్ళు, ఆ నవ్వు పరిచితమైనవిగా అనిపించాయి ఓ క్షణం. మరోసారి తల తిప్పేసరికి ఈసారి ఆమె పెదాల మీద సన్నని నవ్వు మెదిలింది. ఎందుకిలా తనని చూస్తుంది, ఎందుకలా నవ్వుతుంది? కొంపతీసి ఆలోచన తెగక ముందే తన ముందు వరుసలో కూర్చున్న స్టూడెంట్లు కొందరు వెనక్కి తిరిగి చూసి, తారా, నయనతార, హుర్రే నయనతార అంటూ నిలబడి కేకలు పెట్టారు. అందరూ చటుక్కున్న తలలు తిప్పి చూశారు. ఈలలు వేశారు కొందరు. బాల్కనీలో గలాభాకి క్రింది తరగతుల వారందరూ లేచి నిలబడి ఆరాటంగా చూశారు. నయనతార అంటూ ఉత్సాహంగా కేకలు వేశారు, చప్పట్లు కొట్టారు, బెంచీల మీద దరువులు చరిచారు. నయనతార నిలబడాలి, మాకు కనిపించాలి, మా అభిమాన తారని మేం చూడాలి అంటూ కేకలు పెట్టారు. ఈలలు, చప్పట్లు, కేకలతో హాల్ అంతా దద్దరిల్లింది. మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. గేట్ కీపర్లు జనాన్ని కూర్చోమంటున్నారు. మేనేజర్ సారథి పక్కన కూర్చున్న ఆమె దగ్గరకొచ్చి వినయంగా నమస్కారం చేశాడు. తమరొక్కసారి నిలబడి అందరికీ కనబడండి, లేకపోతే ఊరుకునేటట్టు లేరు జనం, బెంచీలు కుర్చీలు విరగ్గొట్టేస్తున్నారు అన్నాడు. ఆమె అంతవరకు చిరునవ్వుతో అదంతా గమనిస్తుంది. మేనేజర్ చెప్పాక అలాగే అన్నట్టు తలాడించింది. నవ్వి లేచి నిలబడి ప్రేక్షకులందర్నీ ఉద్దేశిస్తూ నమస్కారం చేసింది. 4 వైపులా తిరిగి అందరూ మరోసారి ఈలలు వేశారు, చప్పట్లు కొట్టారు. అప్పటికి తృప్తి అయినట్టు కూర్చోవడం ప్రారంభించారు. మేనేజర్ ఇక ఆలస్యం చేయకుండా లైట్లార్పించి పిక్చర్ ఆరంభింపచేశాడు. అంతా సద్దుమణిగింది. నయనతార అంటే తన అభిమాన హీరోయిన్, ఇప్పుడు చూస్తున్న సినిమాలో అద్భుతంగా నటిస్తున్న నాయిక, తన పక్కన కూర్చున్న ఆమె సినీతార, ప్రఖ్యాత తార, అందులో తన అభిమాన నటి. అబ్బా, ఈమె నయనతార, ఇలా ఉందేంటి, ఇంత నలుప, సినిమాలో అంత అందంగా కనిపించే నయనతార ఈమె. ఆమె శరీరంలో కళ్ళు, పళ్ళు మాత్రమే తెల్లగా ఉన్న భాగం. గ్లామరస్ తారగా, అభిమాన నటిగా ప్రేక్షకులు ఆరాధించే నయనతార ఈవిడ. ఆనందం, ఆశ్చర్యం, గాభర ఏవేవో భావాలు ముప్పిరుగుంటుంటే తల తిప్పి ఆమె వైపు చూశాడు సారథి. ఆ చీకట్లో కూడా ఆమె కళ్ళు తననే చూస్తున్నట్టు గుర్తించాడు సారథి. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి, ఆ కళ్ళు నవ్వుతున్నాయి. ఆ కళ్ళు ఎక్కడ చూశానా అన్న అతని సందేహానికి ఇప్పటికి సమాధానం దొరికింది సారథికి. ఎన్ని సినిమాల్లో ఆ కళ్ళని చూశాడు, ఆ నవ్వే కళ్ళు అతని అభిమాన నటి కళ్ళు. ఆ కళ్ళు అతనికి చాలా ఇష్టం. ఆ కళ్ళు కళ్ళ నీళ్లు కార్చకుండానే హాల్ అంతటినీ కన్నీళ్లు కార్పించడం తనకు తెలుసు. అందుకే ఆ కళ్ళంటే అతనికి ఇష్టం. ఆమె అందమంతా కళ్ళే అన్న సంగతి మనిషిని చూశాక మరింత స్పష్టంగా బోధపడింది. కానీ కానీ తనని చూసి ఎందుకలా నవ్వుతుంది? కళ్ళు తెరవైపు చూస్తున్నా సినిమా మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాడు సారథి.
తన పక్కనే ప్రఖ్యాత నటీమణి కూర్చుందన్న ఆలోచనతో అతను స్థిరంగా కూర్చోలేకపోతున్నాడు. అన్నిటికంటే ఆమె తనని పట్టి పట్టి ఎందుకలా చూస్తుందో అని గాభరా పడుతున్నాడు. చెమటలు పడుతున్నాయి. పెద్ద సినీతార, తన అభిమాన నటి పక్కనుంది. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని రెండు మాటలు. ఆమె అంటే అతనికి ఎంత అభిమానమో, తన అభిమాన నటి ఆమెనని చెప్పాలనిపించినా నోరు సహకరించలేదు. అతని అవస్థ గమనిస్తూ నయనతార నవ్వుకుంది. ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టకూడదన్నట్టు అతని ముంజేతిని అంటి అంటనట్టుగా తాకి, నన్నింకా గుర్తుపట్టలేదా అంది. సారథి ఉలిక్కిపడ్డాడు. ఒళ్ళు జల్లుమంది. బిత్తరపోతూ చూశాడు. మీరు తెలియకపోవడమేంటి? ప్రసిద్ధ సినీ నటి నయనతార గారు కదూ అన్నాడు నోరు పెదుల్చుకుని కాసేపటికి. అది సరే, నన్నింకా గుర్తించలేదన్నమాట. ఈ సుందరి జ్ఞాపకం లేదన్నమాట. నెమ్మదిగా అంది. సుందరివా నీవు? చటుక్కున గుర్తొచ్చి సంతోషంగా అరిచినంత పనిచేశాడు సారథి. షో, నెమ్మది. పోనీ, ఇప్పటికైనా గుర్తొచ్చాను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, గుర్తిస్తావేమోనని. చెవిలో గుసగుసలాడింది. సారథి ఏదో చెప్పబోయాడు. తర్వాత మాట్లాడుకుందాం, అంతా ఇదే చూస్తున్నారు. సినిమా అయ్యాక ఇంటికెళ్దాం, వెళ్ళిపోకు అంటూ తెరవైపు తిరిగి సినిమా చూడడంలో నిమగ్నమైంది తార. సారథి ఇక సినిమా చూడలేకపోయాడు. మనసు ఆరేళ్లు వెనక్కి పరిగెత్తింది. సుందరి, ప్రఖ్యాత సినీతార నయనతార, గుమాస్తా కూతురు, ఏడుగురు పిల్లల మధ్య నాలుగో ఆడపిల్లగా, 200 జీతం మధ్య దరిద్రంలో పెరిగిన సుందరి ఈనాడు లక్షలకధికారిణి. నల్లటి నలుపు వల్ల పెళ్లికి నోచుకోని సుందరి అందాన్ని ఈనాడు లక్షల మంది ఆరాధిస్తున్నారా? సుందరిట సుందరి అంటూ హేళనగా నవ్వే అందరూ. ఈనాడు ఆ సుందరి గ్లామరస్ తార, అందాల తార అంటూ పొగుడుతుండే నయనతార ఆ సుందర. తండ్రి పెళ్లి చెయ్యలేక 3 పెళ్లి ముసలి మొగుడిని నిర్ణయిస్తే ఇంట్లో ఏడ్చి మొత్తుకుని చస్తానని బెదిరించినా పెళ్లి తప్పించుకోలేని సుందరి తెల్లారితే పెళ్లనగా అర్ధరాత్రి తన గది దగ్గరకు వచ్చి తనని పెళ్లి చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థిస్తే, చదువే ఓ కులిక్కిరాని తన నిస్సహాయత, చండశాసనుడైన తండ్రిని ఎదిరించలేని పిరికితనమే కాక చూస్తూ చూస్తూ ఓ లేనింటి నల్లని పిల్లని పెళ్లాడగలిగే సంస్కారం, సహృదయత లోపించిన తనని, తన పిరికితనాన్ని, తన మౌనాన్ని ఓ తిరస్కారపు చూపు విసిరి విసవిస వెళ్లిపోయి తెల్లారేసరికి ఇంటిలో నుంచి మాయమైన ఆ సుందరి ఈనాడు 6 తర్వాత ప్రఖ్యాత సినీతారగా తేలిందా? మింగుడు పడని ఆ నిజాన్ని మింగలేకపోతున్నాడు సారథి. తల తిప్పి చూశాడు. తార తన్మయతతో తనని తాను తెరమీద చూసుకుంటుంది. నల్లటి సుందరి, సినిమాలో అంత అందంగా కనిపించే సుందరిని అందుకే ఇన్నాళ్ళు గుర్తించలేకపోయాడు. మేకప్కి, ఫోటోగ్రఫీకి మనిషిని ఇంతగా మార్చే శక్తి ఉందని అతనికేం తెలుసు? ఆ మొహం తెరమీద చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపించినా సుందరే అనుకోలేకపోయాడు. ఇందాక సుందరిని చూసిన దగ్గర్నుంచి ఆ కళ్ళు, ఆ నవ్వు ఎక్కడో ఎప్పుడో ఎరిగినట్లనిపించింది. సుందరి ఇది వరకు కంటే వండు చేసింది. డబ్బు తెచ్చిపెట్టే ఆరోగ్యంతో మిసమిసలాడుతూ కాస్త నలుపు విరిగినట్టనిపించింది. లేతాకుపచ్చ షిఫాన్ చీర మీద గులాబీల ప్రింటున్న చీర, కొద్దిపాటి మేకప్, అందంగా ఫ్యాషన్గా చుట్టిన ముడితో ఉన్న నయనతారకి వెలిసిపోయిన పాత వాయిల్ చీర, మెడమీద జిడ్డోడుతున్న జాకెట్టు, గట్టిగా బిగించివేసిన జడ, జిడ్డు మొహం, అసలే నలుపు మొహం మీద ఆ పెద్ద పెద్ద కళ్ళకి పాముకున్న నల్లటి కాటుక, ఇంట్లో చాకిరీ పోషణ లేక మనసులో దిగుళ్లతో ఎండిపోయినట్టుండే ఆ సుందరికి ఎంత వ్యత్యాసం! ఆహా, డబ్బు మహత్యం అనుకున్నాడు సారథి. సుందరి అనాకారి, అనామిక. ఇంత ప్రసిద్ధ నటి ఎలా కాగలిగింది? ఏ ఇబ్బందులు పడింది? ఏ ముళ్ళకంచెల్ని దాటగలిగింది? ఏ త్యాగాలు చేసింది? పిక్చర్ ఎప్పుడైందో, జాతీయ గీతం వినిపిస్తుంటే ఆలోచనల నుంచి లేచి నిల్చున్నాడు సారథి. లైట్లు వెలిగాయి. రా, వెళదాం అంది తార సారథి వంక తిరిగి. మీతో రమ్మంటారా? ఏ,
ఏమన్నా పనుందా? అబే లేదు, రాత్రయిందిగా, రేపో ఎప్పుడో వస్తాను. రాత్రైతేనే నేను డ్రాప్ చేస్తా, మళ్ళీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం, ఇన్నాళ్లయింది కలుసుకున్నాం అంది నయనతార. క్రింద బెంచీలెక్కి తమ అభిమాన తారని మరోసారి చూడాలని ఆరాటపడిపోతున్నారు జనం. నయనతారనే చూస్తూ జనమంతా నిల్చున్నారు. కొంతమంది స్టూడెంట్లు నయనతారని చుట్టుముట్టారు. మేనేజర్ దారి చూపిస్తుండగా గుంపును తప్పించుకుంటూ క్రిందికి వెళ్ళింది. క్రింద అందరూ వెళ్లిపోకుండా తమ అభిమాన నటిని మరోసారి దగ్గర నుంచి చూడాలన్న ఆరాటంతో నిలబడ్డారు. బయట పోలీసులు గుంపుని అదిలిస్తుంటే అందరికీ చిరునవ్వుతో నమస్కారం చేస్తూ కారులో కూర్చుంది తార. ఆమె వెంట కారెక్కి ఆమెతో వెనక సీట్లో కూర్చున్న సారథిని అంతా అదృష్టవంతుడన్నట్టు అసూయగా చూశారు. పెద్ద కారు పాములా మెత్తగా కదిలింది. ఏంటి, ఇంకా ఆశ్చర్యంగా ఉందేంటి? నేను సుందరినా అని ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా ఏంటి అంది తార. నిజంగానే నమ్మలేకపోతున్నాను. ఎక్కడి సుందరి, ఎక్కడి మీరు? మీరు అంటూ కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నేనందరికీ నయనతారని, కానీ నీకు పాత సుందరినే, చనువుగా అంది సుందరి. ఆ మాటకి చాలా ఆనందం కలిగింది సారథికి. ఆనందంగా, నిజంగా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సుందరి. ఎన్ని సినిమాలలో చూశాను గాని నీవన్న అనుమానమే రాలేదు సుమ. అవును, సరాసరి తారాపదంకి ఎలా వెళ్ళిపోయావు? కుతూహలంగా అడిగాడు. నయనతార కారు సీటుకి చేరగిలబడి అదోలా నిట్టూరుస్తూ, సరాసరి వెళ్ళానా? లేదు, త్రోవలో ఎన్నో నిచ్చెనలు పాములు దాటుకుంటూ వెళ్లి చేరాను. పరమపద సోపాన పటంలో మాదిరి ఈనాడు ఈ స్థానంలో ఉండడానికి ముందు నేనేం కష్టాలు పడ్డానో, ఏ ఇక్కట్లు దాటానో అదంతా పెద్ద కథలే. సరే, మర్చిపోయిన కష్టాన్ని ఇప్పుడెందుకు గుర్తుకు తెచ్చుకోవడం? అది సరే, నీ గురించి చెప్పు. ఇప్పుడేం చేస్తున్నావు? ఏ ఉద్యోగం? పెళ్ళయిందా? పిల్లలా? ఉండుండు, అన్ని ప్రశ్నలు ఒక్కసారేనా? ఇక్కడ ఓ కంపెనీలో అకౌంటెంట్గా ఉంటున్నాను. పెళ్లి కాలేదు కనుక పిల్లల ప్రసక్తి లేదు, నవ్వాడు సారథి. పెళ్లి కాలేదు? ఇంకా చేసుకోలేదు? తార గొంతులో ఆశ్చర్యంతో పాటు అదో రకం ఆనందం లాంటిది ధ్వనించింది. లేదు, ఏది, ఉద్యోగంలో చేరి 3 ఏళ్లైంది, 4 డబ్బులు వెనకేసుకోకుండా ఇప్పటినుంచే చేసుకుని ఏం సుఖపడాలి? అది సరే, మరి నీ సంగతి? ఏంటా సిల్లీ ప్రశ్నలు? ప్రఖ్యాత సినీతార నయనతార పెళ్ళైతే నీలాంటి వాళ్లకి తెలియచెప్పవా పత్రికలు? నవ్వుతూ అంది తార. నిజమే అనుకున్నాడు సారథి. మాటల్లో కారు ఏ రోడ్లు తిరిగి ఇల్లు చేరుకుందో కూడా గుర్తించలేదు సారథి. గేటు దగ్గర కారాగాక అప్పుడు చూశాడు. గూర్ఖా సలాం చేసి గేటు తెరిచాడు. కారు రయ్యమని దూసుకునెళ్లి పోర్టికోలో ఆగింది. బంగళా అంతా కాంతులీనుతోంది. కారాగడంతోనే లోపల నుంచి 4 బొచ్చుకుక్కలు తోకాడించుకుంటూ వచ్చి తార మీదికి ఎగబాకాయి. హలో రీటా, జానీ టైగర్ పుస్సి అంటూ మీద పడుతున్న కుక్కలన్నింటినీ దగ్గరకు తీసుకుని దువ్వింది. నౌ గో ఐసే అంది తార వాటితో. అవన్నీ బుద్ధిగా తార దగ్గర నుంచి తోకాడించుకుంటూ వెళ్ళిపోయాయి. బంగళా చుట్టూతా గుండ్రని వరండా ఉంది. నున్నటి స్తంభాలు, పూల కుండీలు, వరండాలో 2 పేమకుర్చీల సెట్లు. అన్నీ చూస్తున్న సారథిని, రా లోపలికి అంటూ దారి తీసింది తార. అడుగు పెడుతుండగానే ముందు పెద్ద హాలు ఉంది. హాల్లో ఓ పక్క మేడమీదకు వెళ్లడానికి అందమైన కర్ర మెట్లు ఉన్నాయి. హాల్లో ఖరీదైన కార్పెట్లు, ఖరీదైన ఫర్నిచర్, సిల్కు పరదాలు, అందమైన షాండ్లియర్స్, డెకరేషన్ పీసెస్, పెయింటింగ్స్, రేడియోగ్రామ్. ఒకటేంటి, డబ్బుతో ఎంత అందమైన వస్తువులు కొనవచ్చునో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండడం కన్నా వాటిని అందంగా అభిరుచితో అలంకరించిన నైపుణ్యమూ కనిపిస్తుంది ప్రతి అంగుళంలో. జిడ్డోడుతున్న 2 గుడ్డ కుర్చీల మధ్య, చింకి చాపల మధ్య పెరిగిన సుందరికి ఈనాడు ఈ టేస్ట్ ఎక్కడి నుంచొచ్చింది? డబ్బు మహత్యం, మరోసారి అనుకున్నాడు సారథి. హాలు నిండా ఆడామగ, పిల్లా పెద్ద చాలామంది ఉన్నారు. 6 ఆడామగ కలిసి పేకాడుకుంటున్నారు. 2 వయసు మళ్లిన వాళ్లు చదరంగం ఆడుతున్నారు. కొందరు అమ్మాయిలు రేడియోగ్రామ్ చుట్టూ కూర్చుని రికార్డులు వింటున్నారు. కొందరు సోఫాల్లో వాలి పుస్తకాలు చదువుతున్నారు. హాల్లో అడుగు పెట్టగానే ఒక్క క్షణంలో సారథి కంటపడిన దృశ్యాలివి. తార లోపలికి రావడంతో
హాల్ అంతా ఒక్క క్షణం నిశ్శబ్దమైంది. అందరూ తలలు ఒక్కసారి పైకెత్తి తారవైపు చూశారు. మరుక్షణంలో మళ్లీ ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నులైపోయారు. చదరంగం ఆడుతున్న ఇద్దరిలో సుందరి తండ్రిని గుర్తించి పలకరించబోయేంతలో తార, రా పైకి వెళదాం అంటూ మెట్ల మీదికి దారితీసింది. సుందరి తండ్రి సారథిని గుర్తించలేదేమో, ఏమీ పలకరించలేదు. మేడ మెట్లెక్కుతూ ఇంకా అందరినీ ఆశ్చర్యంగా చూస్తున్న సారథిని చూసి, వీళ్లంతా నా బంధుజనం, నా హితైషులు, శ్రేయోభిలాషులు అంది చిన్నగా చిలిపిగా నవ్వి. మేడ మీదికి అడుగు పెట్టాక అదో వేరే లోకంలో ఉన్నట్టనిపించింది సారథికి. మేడ మీద అందమైన పెద్ద గదులు రెండున్నాయి. మేడంతా నేనే వాడుకుంటాను, క్రింది గదుల్లో అంతా ఉంటారు. ఇక్కడ ఈ గది డ్రాయింగ్ రూమ్గా, ఇలారా ఇదిగో ఇది నా బెడ్రూమ్ అంటూ తీసుకెళ్లి చూపించింది సారథికి. క్రింద డ్రాయింగ్ రూమ్ కంటే ఇంకా ఖరీదైన ఫర్నిచర్ ఉంది మేడ మీద. అక్కడికంటే ఖరీదైన పరదాలు, తివాచీలు. ఒకటేంటి, బెడ్రూమ్. అదేదో దేవలోకంలాగా చల్లగా డిమ్లైట్ కాంతిలో, దేవలోకంలో అప్సరసలు పడుకునేలాంటి మంచం. గులాబీ రంగు పట్టుపరుపు, సిల్కు దుప్పట్లు, గులాబీ రంగు పల్చటి సిల్కు పరదాలు, విరిసిన గులాబీ పూలతో వాజులు, గులాబీ రంగు ఫర్నిచర్, గులాబీ రంగు కార్పెట్, సన్నని గులాబీ లవెండర్ పరిమళం. ఏదో గులాబీ తోటలో అడుగుపెట్టినట్టుంది. విభ్రాంతిలో కళ్ళు వాల్చడం మర్చిపోయి చూస్తున్నాడు. బట్టలు మార్చుకునొస్తాను ప్లీజ్, అలా డ్రాయింగ్ రూమ్లో కూర్చో ఒక్క క్షణం అన్న తార మాటలకి ఉలిక్కిపడి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్లి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు సారథి. తనని చూసి సిగ్గుపడి వీధిలో నుంచి ఒక్క గెంతు గెంతి లోపలికి దుమికే సుందరి తననే చూస్తున్నట్టనుకుని తను కనిపించేసరికి సిగ్గు సిగ్గుగా నవ్వి పమిట కప్పేసుకుంటూ మెలికలు తిరిగి తలుపు చాటుకు వెళ్లి తొంగి తొంగి చూసే సుందరి, ఏమన్నా పుస్తకాలుంటే ఇమ్మంది అక్క అంటూ తమ్ముణ్ణి తన దగ్గరకు పంపి వీధి గుమ్మల్లో నిల్చుని ఆరాటంగా తన గది కిటికీ వైపు చూస్తూ నిలుచునే సుందరి. సుందరి తండ్రి ఎప్పుడన్నా పిలిస్తే వీధి గుమ్మల్లో కూర్చుని మాట్లాడే తన ప్రతి మాట తలుపు చాటు నుంచే వినే సుందరి, నల్లటి మడ్డి కాఫీ ఆప్యాయంగా తమ్ముడి చేత పంపే సుందరిని, ఆమెకి తన పట్ల ఉండే ఆసక్తికి, ఆమె తనని ఆకర్షించడానికి పడే తాపత్రయాల్ని గమనించి ఆమె ఆరాటానికి నవ్వుకునేవాడు. ఏ మగాడు సుందరిలాంటి అమ్మాయిల్ని చూడ్డానికి ఆరాటపడడన్న సంగతి కూడా గుర్తించలేని ఆమె అమాయకత్వానికి జాలిపడేవాడు. అలాంటి సుందరి ఎంత చనువుగా పెద్ద పరిచయస్తురాల్లాగా గలగల జంకు గుంకు లేకుండా ధాటిగా నీవు అంటూ కూడా మాట్లాడేస్తుంది. పుట్టుకనుంచి ఇంత వైభవం మధ్య పెరిగినంత సహజంగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తుంది. ఫస్ట్ ఫారం పాసయ్యి తన దగ్గర ఇంగ్లీష్ సినిమా పత్రికలు తీసుకుని ఉత్సాహంగా కూడబలుక్కుంటూ తారల పేర్లు చదివే సుందరి తారయ్యి గలగలా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది. పావలా పత్రికలు చదవడానికి నోచుకోని సుందరి బీరువా నిండా అందమైన ఖరీదైన ఇంగ్లీష్ పుస్తకాలు. అప్పుడు సుందరిని చూసి జాలిపడిన తనని ఈనాడు పిచ్చి వెధవలా ఎలా తెల్లబోయి చూస్తున్నాడని సుందరి జాలిపడుతుంది కాబోలు. సారథికి నవ్వొచ్చింది. ఏంటలా నీకు నువ్వే నవ్వేసుకుంటున్నా, ఆ జోకేంటో నాకు చెప్పకూడదు అంటున్న తార మాటలకి తలెత్తి అటు చూశాడు సారథి. పల్చటి నైలాన్ గులాబీ నైట్ గౌన్ తొడుక్కుని జుత్తంతా విప్పి గులాబీ రంగు రిబ్బన్తో పోనీటైల్గా ఎత్తికట్టి మొహం కడుక్కుని ఫ్రెష్గా తయారై వచ్చిన సుందర్ని చూస్తూ మరోసారి కనురెప్పలు ఆర్చడం మర్చిపోయాడు. పిచ్చిమొద్దులా ఉండే సుందరికేంటి ఈ అదృష్టం అనుకుని నవ్వుకుంటున్నావు కదూ అంది తార చనువుగా వచ్చి అతని పక్కన సోఫాలో కూర్చుంటూ. కాదనకు, నీ మొహమే చెప్తుంది నీ ఆలోచన అంది. కాదనను, ఇప్పుడు నేను నీకు పిచ్చిమొద్దులా కనిపిస్తున్నా కాబోలు అనుకుంటుంటే నవ్వొచ్చింది, సారథి నవ్వుతూ అన్నాడు. చా, అలా ఎందుకనుకుంటాను, ఈరోజు 4 రూపాయలు సంపాదించానని అంతలో పాత సంగతులు మర్చిపోయాననుకున్నావా? ఆ రోజులు అప్పటి మా కష్టాల్లో ఆదుకున్న నీ సహాయం మర్చిపోయానా? నొచ్చుకున్నట్టుగా అంది తార. నేనేదో సరదా కంటే అంత సీరియస్గా మాట్లాడేస్తున్నావేంటి అన్నాడు సారథి. రా భోంచేద్దాం, ఆకలేస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం అంది తార లేచి నిలబడి. అబ్బే భోజనం ఎందుకు, రూమ్కి వెళ్ళి చేస్తాను, క్యారియర్ వచ్చుంటుంది. అదేంటి అన్నిటికీ అంత మొహమాట పడుతున్నావు, ఎవరో కొత్తవాడ్లా
ఇదివరకు ఎన్నిసార్లు మా ఇంట్లో భోజనం చేయలేదు, రావోయ్ బాబూ ఆకలేస్తుంది అంటూ నడవడం ఆరంభించింది తార. సారథి ఇంకేమనకుండా వెనకాలే బయలుదేరాడు. నిజమే, డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఎదురింట్లో ఉండే సారథి దగ్గర 10-15 అప్పుగా తీసుకెళ్తుండేవాడు సుందరి తండ్రి. దానికి కృతజ్ఞతగా పండగలు పబ్బాలు వచ్చినప్పుడల్లా భోజనానికి రమ్మని బలవంత పెడుతుండేవాడు. హోటల్ మెతుకులతో నోరు చచ్చిపోయిన సారథికి వాళ్ళింట్లో పచ్చడి చారు మెతుకులే అయినా ప్రాణం లేచొచ్చినట్టుండేది. డైనింగ్ టేబుల్ దగ్గర ఓ కుర్చీ జరిపి, రా కూర్చో అంది తార. తార డైనింగ్ రూంలోకి రావడం చూసి వంటవాడు కురికిపాట్లు పడుతున్నవాడల్లా లేచి నిలబడ్డాడు. పంతులు గారు వడ్డించండి, ఈయనకి కూడా అంది తార. నిగనిగలాడుతున్న సన్ గ్లాస్ డైనింగ్ టేబుల్, యనమండుగురు కూర్చోవడానికి కుర్చీలు, ఫ్రిడ్జ్, 4-5 రకాల డిన్నర్ సెట్లు, టీ సెట్లతో గాజు బీరువాలు, కబ్బోర్డ్లు అన్నీ చక్కగా అమర్చున్నాయి. భోజనం వడ్డించాడు వంటవాడు. తార ఏవేవో మాట్లాడుతుంది, అన్నిటికీ పరధ్యానంగానే జవాబు చెప్తున్నాడు సారథి. సుందరిని ఆమె కోరినప్పుడు తను పెళ్ళాడు ఉంటే అన్న ఆలోచన తొంగి చూసింది. సారథికి ఎందుకో ఆ ఊహ వచ్చిన మరుక్షణంలోనే నవ్వొచ్చింది. తనని పెళ్ళాడి ఉంటే సినీ నటి ఎలా అయ్యేది? మామూలుగా అందరి భార్యల్లాగే పిల్లల్ని కంటూ వంట వండుతూ ఇంట్లో నుంచి లేచిపోవడం మంచి పనే చేసింది. కొన్నాళ్ళు కష్టపడితే పడింది, ఇప్పుడు లక్షలు ఆర్జిస్తుంది. ఈ ఇల్లు, వాకిలి, ఈ సామానంతా చూస్తుంటే సుందరి బాగా ఆర్జిస్తున్నట్టుంది. ఎందుకు ఆర్జించదు? 2-3 ఏళ్లుగా నయనతార లేని సినిమా లేదు. ఆమె నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ హిట్స్ అవుతున్నాయి. సంపాదనకేం లోటు? మొదటి సినిమాతోనే నయనతారకి బ్రహ్మాండమైన పేరొచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు, జీవించింది. ఆమె పెదవి కదపకుండా, కళ్ళ నీళ్లు కార్చకుండా హాలంతటినీ కన్నీళ్లు కార్పించింది. ముసలివాడిని పెళ్లి చేసుకుని 3 నాళ్ల ముచ్చటగా తీరిపోయిన ఆమె సుమంగళిత్వం తర్వాత పరిస్థితులకెదురీదలేక, కోరికలని అణుచుకోలేక ఒక యువకుడి వలలో పడి నాశనమయ్యి గత్యంతరం లేక వేశ్యగా మారిన ఆమె పాత్రలో నటించలేదు, జీవించింది అని పత్రికలు, ప్రజలు పొగిడారు. ఆ పాత్రలో ఆమెను చూసి కంట తడిపెట్టని వారు లేరు. కేవలం కళ్లతోనే ఎక్స్ప్రెస్ చేసి చూపించిన ఆమెకి నయనతార అన్న పేరొచ్చింది. ఆ పేరే స్థిరపడింది. ఆ చిత్రం శతదినోత్సవాలు అన్ని చోట్ల చేసుకుంది, అనేక అవార్డులు గెలుచుకుంది. మరి 2 భాషల్లో ఆమె నాయికగా తీశారు, అంతే. నయనతార ఓవర్ నైట్ బిజీ తారయ్య కూర్చుంది. కాంట్రాక్ట్స్ మీద కాంట్రాక్ట్లొచ్చి పడ్డాయి. ఆ ఏడాదిలో కనీసం 8 చిత్రాల్లో నటించింది. అన్నీ విజయవంతమయ్యాయి. అవే ఏంటి, ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ చిత్రము ఫెయిల్ అవ్వలేదు. రోజురోజుకి ఆమె డిమాండ్ పెరుగుతుంది తప్ప తరగడం లేదు. ఇవన్నీ నయనతార గురించిన వివరాలు. ఏ సినిమా పత్రిక చూసినా తెలుస్తుంది కనుక సారథికి తెలిసాయి. అయితే సుందరే నయనతార అన్న నిజం తెలిసిన దగ్గర నుంచి అతనింకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేకపోతున్నాడు. అడుగడుగునా ఎన్నో సందేహాలు. వద్దొద్దు, అరే ఇంతే సొడ్డిస్తే ఎలా తినడం? పరధ్యానంగా ఉన్న సారథి తార కూర అలా వడ్డించేస్తుంటే గాభరాగా చెయ్యి అడ్డం పెట్టాడు. భోజనం చెయ్యకుండా ఏంటి ఆలోచన? పర్వాలేదు తిను, అప్పుడు మా ఇంట్లో పచ్చడి మెతుకులు మాత్రం పెట్టగలిగాం, ఇప్పుడన్నీ పెడుతుంటే తినకపోతే ఎలా అంది తార. అవునవును, నాకు మాత్రం ఇంతింత పెడుతున్నావు, నువ్వు మాత్రం ఆ 2 రొట్టెలే ఇందాకటి నుంచి తింటున్నావు, అంతేనేంటి నీ భోజనం? అన్నిటితో పాటు భోజనానికి కూడా నాజూకు నేర్చినట్టున్నావు. తార 2 రొట్టెలు, కూర, 1 అరటిపండు, గ్లాసులు మజ్జిగ మాత్రం తీసుకోవడం చూసి అడిగాడు సారథి. తార అదోలా నవ్వింది. వీరంతా అదృష్టవంతులు బాబు, కావలసినవి కడుపు నిండా తినగలిగిన భాగ్యవంతులు. ఇంత భాగ్యం కన్నా కావలసింది హాయిగా తినగలిగే అదృష్టం నాకు లేదు, నిట్టూర్చింది తార. అదేంటి? అవును, ఈ ఫిగర్ ఇలా కాపాడుకోవాలంటే నోరు కట్టుకోవాలి, లేకపోతే మీలాంటి వాళ్లందరూ తెర మీద మమ్మల్ని చూస్తారా, లావెక్కిపోతే తెర వెనక్కి పంపుతారు. అందుకోసం లక్షలార్జిస్తూ నా వాళ్లందరూ తినడానికి నేను నోరు కట్టుకోవాలి. లేనన్నాళ్ళు తినాలన్నా తినలేకపోయాను, ఇప్పుడు ఉన్నా తినలేకపోతున్నాను. ఇంతకంటే ఐరని ఏముంది? నాకు స్వీట్స్ అంటే ప్రాణం, తీపి పిండి వంటలంటే ఇష్టం.
బిస్కెట్స్, చాక్లెట్లు చంటి పిల్లలా తినాలనుంటుంది. బంగాళదుంపల వేపుడు ప్రాణం. పప్పులో నెయ్యి వేసుకుని కమ్మగా తినాలనుంటుంది. ఇందులో ఏదీ తినలేనిప్పుడు. అలా అందరూ తింటుంటే తినకుండా ఉండడానికి ఎంత నిగ్రహం అలవాటు చేసుకుంటున్నానో. తారా పైకి నవ్వుతూ అన్నా ఆమె మాటల్లో ఆవేదనకి చలించిపోయాడు సారథి. గాడిదగుడ్డు, కడుపు నిండా తిండి కూడా లేకపోయాక ఇంకా సంపాదనెందుకు? ఈ లక్షలన్నీ ఏం చేసుకుంటావు? ఫిగర్ కాపాడుకోవడానికి కడుపు మార్చుకోవాలా అన్నాడు. మీకేం తెలుసు మా అవస్థ. డైటింగ్, ఎక్సర్సైజులు చేస్తుంటేనే ఇలా ఉండగలం. ఇంత చేస్తున్నా ఇది వరకటి కంటే ఎంత వళ్ళొచ్చిందో చూసావా? నిజమే, సుందరి నిండుగా ఉంది ఇప్పుడు. మీరందరూ అనుకునేటంతా అసూయపడేంత అందమైన జీవితం కాదు మాది. ఆకాశంలో మిలమిలలాడే అందమైన తారల్ని దగ్గరికెళ్ళి చూస్తే ఉండే గుంటలు, గతుకుల మాదిరే మా జీవితాల్లో ఉండే లోటుపాట్లు, నిర్వేదాల్ని ఊహించలేరెవరు. ఇదివరకు డబ్బొక్కటి ఉంటే చాలు అన్ని ఆనందాలకి మూలం అనుకున్నాను. ఇప్పుడు డబ్బే నా అన్ని మనస్తాపాలకి కారణమనిపిస్తుంది. సరేలే, అదేంటి ఆ పళ్ళు తీసుకో. మరేం పర్వాలేదు, లేదు తిను అంటూ అరటిపళ్ళు, యాపిల్ పండు ముక్కలు ముందుకు జరిపింది తార. వద్దు బాబు, చాలా హెవీ అయింది, ఇంకా చాలు అంటూ లేచాడు సారథి. టవల్ అందించింది తార. తరువాత కబోర్డు మీద భరణ తీసి సుగంధాలు జల్లే వక్కపొడి ఇచ్చింది. రా, అలా కాసేపు గార్డెన్లోకి వెళ్ళి కూర్చుందాం, చల్లగా ఉంటుంది అంది తార. సారథి వాచి చూసుకున్నాడు. ఇప్పుడా? 10 దాటింది, నే వెళ్ళొద్దు? అబ్బా, ఇంటికెళ్ళి ఏం చేస్తావు, పడుకోవడమేగా, ఆవిడేం లేదుగా సాధించడానికి. 1 గంట ఆలస్యమైతే మరేం పర్వాలేదు నిద్రకి, నే డ్రాప్ చేస్తాగా. అసలు మనం మాట్లాడుకోనే లేదు ఇంకా. కాదనలేకపోయాడు సారథి. పోర్టుకో దాటి గార్డెన్లోకి దారితీసింది తార. బంగళా ఎదురుగా చల్లటి పూలతోట అందంగా పెంచారు. వెన్నెల్లో విరిసిన రకరకాల పూలు తెల్లగా మెరుస్తున్నాయి. మల్లె, జాజి, నైట్ క్వీన్, మాలతీలత అన్ని సువాసనలు కలిపి వింత పరిమళాన్ని అందిస్తున్నాయి. లైన్గా కత్తిరించిన హెడ్జింగ్ గార్డెన్కి మధ్య రాధామాధవుల విగ్రహం నుంచి ఫౌంటైన్ నీళ్లు చిమ్ముతోంది. రంగురంగుల బల్బుల కాంతి మధ్య చుట్టూ సిమెంటు బెంచీలు, కింద పసిరిక తివాచీలాంటి లాన్. ఆ తోటలో విదేశీ, స్వదేశీ అన్ని రకాల పూల మొక్కలు రంగురంగుల పూలతో. అబ్బా, ఎంత బాగుంది మీ తోట! ఈ వెన్నెల, గాలి, ఈ పూలు ఎంత అదృష్టవంతురాలివి సుందరి! రియల్లీ వద్దొద్దు, అసూయపడొద్దు, తర్వాత జాలి పడతావు నా అదృష్టానికి. తారా పచ్చిక మీద చేతులు వెనక్కి చాచి కాళ్లు సాచుకు కూర్చుంటూ నవ్వుతూ అంది. పోవోయ్, పోజులు మాను. లక్షలు, ఈ బంగళా, ఈ తోట అన్నీ ఉండి ఏదో అష్టకష్టాలు పడుతున్నట్టు పోజులు మాను అన్నాడు సారథి. సర్లే, నేనేం చెప్పినా నమ్మలేవిప్పుడు, కొన్నాళ్ళు పోతే నీకే అర్థమవుతుంది. అవునుగాని సుందరి, ఏమీ అనుకోకపోతే ఒక్క ప్రశ్న, నీవింట్లోంచి వెళ్ళిపోయాక కథ చెప్పమంటావు? ఎందుకులేద్దు, అవన్నీ చెప్పడం నాకు, వినడం నీకు, ఇద్దరికీ బావుండదు. ఏ ఏ కష్టాలు పడ్డానో, ఏమేం పోగొట్టుకుని ఏం సంపాదించానో ఈనాడు ఇలా కూర్చుని ఎలా చెప్పగలను అంది సుందరి. పోనీ, అన్ని వివరాలు వద్దు, కేవలం తారవి ఎలా అయ్యావో ఆ వివరం చెప్పు కుతూహలంగా అడిగాడు సారథి. తార లాన్లో చెంపకి చెయ్యి అంచి ఓరగా పడుకుంది. సారథి కొద్ది దూరంలో కూర్చున్నాడు. ఏం చెప్పమంటావు? ఆ రోజు నీ దగ్గరికి రాత్రి వచ్చాను కదా, నీవు నన్ను పెళ్లి చేసుకుంటానంటావేమోనని మిగిలిన చిన్న ఆశ కూడా ఆరిపోయింది. ఇంకేం చేసి పెళ్లి తప్పించుకోవాలో తెలియలేదు. ఇంట్లోంచి పారిపోవాలనుకున్నాను. అందరూ కాస్త నిద్రలో పడ్డాక పెళ్లికని ఉంచిన డబ్బులో నుంచి 500 తీసుకుని ఇంట్లో నుంచి బయటపడి ఏ రైలు ముందొస్తే దానిలో ఎక్కేశాను. నాకో గమ్యం లేదు, భవిష్యత్తు లేదు. రైలెక్కాక గాని నా ముందు గతిని గూర్చి ఆలోచన రాలేదు. చదువు సంధ్యా కూడా లేని నేను ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో తలుచుకుంటే ఏడుపు ముంచుకొచ్చింది. నా పక్కన కూర్చున్నావిడ చాలాసేపు నా ఏడుపు చూసి ఎందుకేడుస్తున్నావంటూ పలకరించింది. సానుభూతి చూపే మనిషి దొరకగానే మరింత ఏడుపొచ్చింది. ఆవిడ ఓదార్చి కారణం అడిగితే ఏదీ దాచకుండా అంతా చెప్పాను. నా ముందు గతి ఏంటని ఏడ్చాను. ఆవిడ జాలిపడింది, ఓదార్చింది, ధైర్యం చెప్పింది.
ఆవిడ మెడ్రాస్ వెళుతోంది, నన్ను తనతో రమ్మంది. ఆవిడ భర్త అక్కడ సినిమాలకి ఎక్స్ట్రా సప్లయ్యర్ట, కావలిస్తే నాకు ఎక్స్ట్రాగా పనిపించగలదు అని ధైర్యం చెప్పింది. నాకు ఆలోచనంటేగా ఆవిడ చెప్పిన దానికి తలాడించి ఆవిడ వెంట వెళ్లాను. ఇంటికి తీసుకెళ్లి నా కథ చెప్పి మొగుడికి నన్ను అప్పచెప్పింది. అప్పటి నుంచి అతని క్రింద ఉండే వందలాది ఎక్స్ట్రాలలో ఒకత్తిగా బతికాను. ఆ మందలో నన్ను ఓ పశువుగా చేర్చి అవసరమైనప్పుడు స్టూడియోలకు తోలికెళ్లేవాడు. ఏ గుంపులో నన్న నిలబడ్డ రోజు ఐదో పదో పనిని బట్టి దొరికేది డబ్బులు. నా సంపాదనలో సగం ఇస్తానని, నన్ను వాళ్ళింటిలోనే ఉంచుకుని ఇంత తిండి పడేయమని ఆవిడని బ్రతిమిలాడాను. నేను ఒక్కత్తిని ఉండగలిగే మనస్థైర్యం వచ్చే వరకు ఇంటిలో ఉంచుకోమని ప్రాధేయపడ్డాను. అలాగే ఉంచుకున్నారు. ఆ రోజుల గురించి తలుచుకుంటే భయంతో ఒళ్ళు జలధరిస్తుంది. లేకపోతే నాలాంటి అనామిక అనాకారికి అంతకంటే మంచి బ్రతుకు ఉంటుందని ఆశించడం వీలులేనిది కదా. ఆ ఎక్స్ట్రాలలోనూ ఎన్ని రకాలు! ఒక్క ఫ్రేమ్లో సింగిల్ షాట్లో కనిపిస్తే పొంగిపోయేవాళ్ళు, ఒక్క ముక్క డైలాగుంటే కొండెక్కినంత సంబరపడేవాళ్ళు, ఏ దాసీదానిలా కనబడినా పెద్ద తార అయినంత బ్రహ్మానందపడేవాళ్ళు, అల్ప సంతోషులు. అబ్బా, ఆ మందలో మందలా బ్రతికాను రెండేళ్లు. ప్రొద్దుటే వ్యాన్లో ఎక్కించి ఏ స్టూడియోకో తీసుకెళ్లి దింపేవారు. ఏ చెట్ల క్రిందో రంగులు పులుముకుని వాళ్ళిచ్చిన గుడ్డలు కట్టుకుని చెమటలు కార్చుకుంటూ అలా రోజంతా కూర్చునేవాళ్లం. వాళ్లకు దయపుడితే ఎప్పుడో ఇంత కాఫీ టిఫిన్ మా మొహాన పోసేవారు. ఎప్పటికో మాకు పిలుపొచ్చేది. ఏ గుంపులోనో నిలబడి మా సీన్ అయ్యే వరకు కాచుకునేవాళ్లం. ఎక్స్ట్రా జీవితం గురించి కొత్తగానే చెప్పక్కర్లేదు, నీకు తెలిసే ఉంటుంది. ఆ నికృష్ట జీవితం రెండేళ్లు గడిపాను. ఒకసారి అదృష్టవశాత్తు ఓ అవకాశం తోసుకొచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు సారథితో తన గతాన్ని చెప్తోంది ప్రఖ్యాత నటి నయనతార. ఇక కథలోకి వెళితే, ఒకసారి అదృష్టవశాత్తు ఓ అవకాశం తోసుకొచ్చింది. ఆ రోజు ఓ సినిమాలో హీరోయిన్ కాలేజీ స్నేహితురాలుగా ఓ డైలాగ్ చెప్పాల్సిన వేషం వేయాల్సిన ఎక్స్ట్రా ఆ రోజు జ్వరం వచ్చి రాలేదు. ఆ అమ్మాయి కోసం విసుక్కున్నారు. సెట్ సిద్ధం, హీరో హీరోయిన్ రెడీగా ఉన్నారు. చిన్న ఎక్స్ట్రా రానందుకు షూటింగ్ ఆగదు కదా. ఆ ఉన్న గుంపులో ఎవరినో ఒకరిని గబగబా వేషం వేయించమన్నారు. అందర్నీ సంతలో పశువుల మాదిరిగా నిలబెట్టి అసిస్టెంట్ శల్య పరీక్ష చేశాడు. నా అదృష్టం బాగుండబట్టి అతని దృష్టి నా మీద నిలిచింది. మేకప్ వేశారు. కాలేజీ అమ్మాయిని గనక మంచి చీర అది కట్టి ఫ్యాషనబుల్ గా తయారు చేశారు. నేను చెప్పాల్సిన డైలాగ్ రెండు మూడు సార్లు చెప్పించారు. ఆ లైటింగ్లు కెమెరాలు అన్ని అలవాటైనవే కాబట్టి జంకు గొంకు లేకుండా ధైర్యంగా యాక్ట్ చేశాను. డైలాగ్ బాగానే చెప్పాను. చిత్రంలో నా పోర్షన్ చూస్తుంటే నేనేనా అని ఆశ్చర్యపోయాను. అంత అందంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి నేనా అన్నట్టు డైరెక్టర్ హీరో దగ్గర నుంచి అందరూ ఆశ్చర్యంగా చూశారు. మంచి ఫోటోజెనిక్ ఫేస్ అంటూ కెమెరామెన్ మెచ్చుకున్నాడు. ఉచ్చారణ గొంతు అన్నీ బావున్నాయి అని అంతా పొగిడారు. పొంగిపోయాను. నా దశ తిరగడానికి అదే నాంది. ఆ పిక్చర్ తర్వాత పిక్చర్కి అదే తారని బుక్ చేసిన ప్రొడ్యూసర్ ఆ సినిమాలో ఆ తార కాల్షీట్స్ అవి సరిగ్గా ఇవ్వకుండా నానా ఇబ్బంది పెడుతుంటే విసిగిపోయాడు. చెంపలు వేసుకుని కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడు. తరువాత చిత్రానికి ఎవరన్నా కొత్త వారిని తీసుకోవాలనుకుంటుంటే కెమెరామ్యాన్ నా పేరు సూచించాడట. చాలా బాగుంది. ఆ అమ్మాయిని తీసుకుని కొత్త తారగా ఇంట్రడ్యూస్ చేస్తే లాభానికి లాభం, ఓ కొత్త తారని పైకి తెచ్చిన పేరు వస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ చెప్పారట. ఇంకే నాకు వరుస పెట్టి స్క్రీన్ టెస్ట్లు, వాయిస్ టెస్ట్, యాక్టింగ్ టెస్ట్ అన్నీ చేయించారు. అద్భుతమన్నారంతా. ప్రొడ్యూసర్ రొట్టె విరిగి నేతిలో పడింది. నన్ను చాలా తక్కువకి బుక్ చేసి ఆ చిత్రంలో నాయికగా వేయించాడు. నా మొదటి సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. నా అందమంతా కళ్లలోనే ఉందన్నారు. నా ఎక్స్ప్రెషన్స్ అంతా కళ్లే అన్నారు. నయనతార అని పేరు మార్చారు. నటించలేదు, జీవించింది అన్నారు. ఆ పాత్ర కోసమే పుట్టిందన్నారు. బోర్న్ యాక్ట్రెస్ అన్నారు. అందాల తార అన్నారు. ఓహ్, ఆనాటి నా ఆనందం ఏం చెప్పగలను. ఆ సినిమా చూస్తుంటే నాలో అంత టాలెంట్ దాగి ఉందని నాకే తెలియలేదు. అటు ఆర్థికంగా ప్రొడ్యూసర్కి, ఇటు పేరు ప్రఖ్యాతులు నాకు తెచ్చిపెట్టింది ఆ పిక్చర్. తర్వాత? అడిగాడు సారథి. తర్వాతింకేముంది? ఓవర్ నైట్ తారాపథాన్ని అందుకున్నాను. బిజీ నటినయ్యాను.
కాంట్రాక్ట్ మీద కాంట్రాక్టులు, రేటు పెరిగిపోయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏకబిగిన 3 కాల్ షీట్స్ పనిచేస్తున్నాను. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు నా పిక్చర్ ఏది ఫెయిల్ అవ్వలేదు. రూపాయి డబ్బుల కోసం మొహం వాచిపోయిన నాకు ఇప్పుడు ప్రయత్నం లేకుండానే లక్షలొచ్చి పడుతున్నాయి. తారా నవ్వుతూ ముగించింది. అందుకే అదృష్టవంతుల్ని పాడు చేసేవారెవరు అన్నారు. ఐ కంగ్రాచులేట్ యూ సుందరి అన్నాడు సారథి మనస్ఫూర్తిగా లేచి నిలుచుంటూ. వెళ్ళిపోతావా అంది తార. వెళ్ళొద్దు, 11 దాటింది, నీకూ షూటింగ్ అది ఉండదు మళ్ళీ పొద్దుటే అన్నాడు సారథి. తార బద్ధకంగా ఔలించింది. అవును, పొద్దుటే 6 గంటలకల్లా లేచి వెళ్ళాలి. ఈ పూట హీరోకి ఒంట్లో బాగుండలేదని క్యాన్సిల్ అయింది షూటింగ్. అంచేతే అలా సినిమా చూద్దామని వచ్చాను. లేకపోతే సినిమా చూసే సమయం ఎక్కడుంది నాకు? నేను నటించిన సినిమా ప్రేక్షకుల మధ్య కూర్చుని వాళ్ల కామెంట్స్ వింటూ చూడ్డం నాకు సరదా. ఎప్పుడోగాని వెళ్లడం కుదరదు. వెడితే ఎవరో ఒకరు గుర్తుపట్టి అల్లరి చేసి చుట్టూ మూగుతారు. ఇదివరకులాగా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రీగా వెళ్లడం కుదరదు. ముందులో అయితే ఇంతమంది అభిమానులు నాకున్నారని ఆనందంగా గర్వంగా ఉండేది. ఇప్పుడైతే గుంపుని చూస్తే చిరాకు. సరే పద, నిన్ను దిగబెడతాను. డ్రైవర్ లేడు? ఇంత రాత్రి నువ్వెందుకు రావడం? నే వెడతా, ఏ టాక్సీనో చూసుకుంటాలే అన్నాడు సారథి. ఇక్కడెక్కడ టాక్సీలు దొరకవు, 2-3 పర్లాంగులు నడిస్తే తప్ప. ఇంత రాత్రి తీసుకొచ్చి నడిపించి పంపించనా? పర్వాలేదు రా అంది నయనతార. అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఎందుకో నిన్ను చూశాక ఎవరో ఆప్తుడు కనబడినట్టు ప్రాణం లేచొచ్చింది కారులో అంది తార ఆర్ద్రంగా. నీలాంటి బిజీ తార దర్శనం నాలాంటి వాళ్లకి దొరుకుతుందా? మీ గూర్ఖా గెంటేస్తాడేమో నేనొస్తే హాస్యంగా అన్నాడు సారథి. ఛా, అలా ఎందుకు చేస్తాడు? నేను చెప్తా వాడితో, నువ్వెప్పుడు వచ్చినా సరాసరి పైకి తీసుకురమ్మని. వచ్చే ముందు ఫోన్ చేసి వస్తుండు, నేను ఇంట్లో ఉన్నది లేనిది అడిగి. నా నెంబర్ నోట్ చేసుకో, నీ ఆఫీస్ నెంబర్ రాసి, వీలున్నప్పుడు నేను చేస్తా అంది నయనతార. తప్పకుండా వస్తాను సుందరి. ఇంత గొప్పదానివైనా ఈ పాత మిత్రుడిని ఇంత ఆదరంగా రమ్మని ఆహ్వానిస్తే రాకుండా ఎలా ఉంటాను? అదిగో నువ్వు అలాగే అంటున్నావన్నమాట. సినీతార అయినంత మాత్రాన మాకు మనసులు సెంటిమెంట్స్ అవి ఉండని బండరాళ్ళమనుకుంటున్నావా అంది నయనతార. అందుకు కాదు, నువ్వు నోరు తెరిచి ఆపదలో సహాయం కోరినా ఏం సహాయం చెయ్యలేకపోయానన్నాడు. ఈరోజు ఏ మొహం పెట్టుకుని నీ దగ్గరికి రావాలి? విడియంగా అన్నాడు సారథి. అదా పర్వాలేదు, నువ్వు మాత్రం ఏం చేస్తావు అంత హఠాత్తుగా వచ్చడిగితే? నువ్వే మరొకరి మీద ఆధారపడి ఉన్నవాడివి, నన్నేం ఆదుకుంటావు? ఆ విషయంలో నేనేం అనుకోలేదు, ఫర్గెట్ ఇట్, అదేం మనసులో నాకు లేదు అంది తార. థ్యాంక్స్. అదిగో ఆ గల్లీలోకి తిప్పు, ఇక్కడే ఆపే కారు, ముందుకి ఇంత పెద్ద కారు వెళ్ళదు. అదిగో ఆ కనిపిస్తున్న పచ్చమేడ లేదు, ఆ మేడ మీద గదే నాది. ఉంటా సుందరి, మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్. దేనికి థ్యాంక్స్, చాలే మాటలు నేర్చావు. అచ్చా బాయ్, గుడ్ నైట్, ఫోన్ చేస్తా అంటూనే తార కారును వెనక్కి తిప్పింది. సుందరి, తారతో ఇంతసేపు గడిపినా ఇంకా నమ్మశక్యం కాని విషయంలాగే ఆశ్చర్యంగా ఆలోచిస్తూ పడుకున్నాడు సారథి. పాత సంగతులతో పాటు ఈరోజు సంఘటన గురించి కూడా. రోజూ పక్క మీద వాలగానే అలసటతో ఆదమరిచి నిద్రపోయే తారకి ఆ రోజు ఎంతసేపటికి నిద్ర పట్టక దొర్లింది. హలో హలో సారథి, మంచివాడివే, ఇదే నా రావడం? 15 రోజుల నుంచి వస్తావేమోనని రోజూ చూస్తున్నాను, నన్నప్పుడే మర్చిపోయినట్టున్నావు కదూ నిష్ఠూరంగా అంది తార. సారీ, వెరీ సారీ, ఈ మధ్య ఆఫీస్లో పనెక్కువగా ఉంటుంది, ఇంటికొచ్చేసరికి ఆలస్యమైపోతుంది. ఆ మధ్య 2-3 సార్లు ఫోన్ చేశాను, నువ్వు లేవన్నారు చెప్పాడు సారథి. సరే పోనీ గాని, ఈరోజు సాయంత్రం రాకూడదు? నాకు షూటింగ్ లేదు, ఫ్రీగా ఉన్నాను, కాసేపు కూర్చోవచ్చు. ఇవాళ ఆఫీస్లో పనుంది, ఏమాత్రం వీలున్నా వస్తాను. సరే అయితే వెయిట్ చేస్తూ ఉంటాను, తప్పకుండా రావాలి, ఆలస్యమైనా పర్వాలేదు తార అర్థింపుగా అంది. ఫోన్ పెట్టేశాక సారథి మనసు పనిలో లగ్నం కాలేకపోయింది. సుందరి, సుందరికి తన మీద ఎందుకంత ఇంట్రెస్ట్? ఇంత పెద్ద నటి అయి ఇంత సిరి సంపదలున్న సుందరికి తనలాంటి ఒక సామాన్యుడి సహవాసం ఎందుకు? కేవలం పాత పరిచయం పురస్కరించుకుని పిలుస్తుందా? అలా అనుకోవడానికన్నా
తనకి సుందరికి ఉన్న పరిచయం మాత్రం ఎంత? ఎదురింట్లో ఉండేవాడు. ఆమె తండ్రికి ఎప్పుడన్నా డబ్బు అవసరం ఉన్నప్పుడు అప్పిచ్చేవాడు. దానికి బదులు అప్పుడప్పుడు భోజనానికి రమ్మనేవారు. సుందరితో తను ఎదుట పడి మాట్లాడడం కూడా ఎప్పుడూ లేదు. సుందరికేమో గాని సుందరి మీద తనకెలాంటి అభిప్రాయమూ లేదప్పుడు. కేవలం అప్పుడప్పుడు ఆ అమ్మాయి అనాకారితనాన్ని చూసి, ఈ పిల్లకి పెళ్ళెలా అవుతుంది, తండ్రి ఎలా చేస్తాడు, డబ్బు కూడా లేదు అనుకుని జాలిపడేవాడు. ఆ అమ్మాయి తనని ఆకర్షించడానికి పడే ఆరాటం చూసి పిచ్చి మొద్దు అని నవ్వుకునేవాడు. అలాంటి తార ఈనాడు తనతో పెద్ద పరిచయస్తురాలిలా ఎందుకు వ్యవహరిస్తుంది? ఆమెకి కావాలంటే తన మాత్రం పరిచయం ఉన్నవాళ్లు లక్షల మంది దొరుకుతారు. మేటి నటీనటులు, మిత్రులు ఎంతో మంది మధ్య తనని గుర్తుంచుకుని ఫోన్ చేసి మరీ పిలిచిన సుందరి సహృదయతని మెచ్చుకోకుండా ఉండలేకపోయినా, ఆమె ముందు ఈనాడు తగ్గి నిలబడడానికి సారథికెందుకో చిన్నతనంగా ఉంది. ఆనాడు తిరస్కరించిన తన తిరస్కారాన్ని మరిచి మళ్లీ స్నేహంగా ఆమె ఉండగలిగినా సారథి గిల్టీగా ఫీలవుతున్నాడు. అస్తమానం వెడితే ఈనాడు తన పనికొచ్చింది కాబోలు అని ఎక్కడనుకుంటుందోనని కూడా మనసులో జంకాడు. కాని సుందరి సహృదయంతో నిష్కపటంగా ఆహ్వానిస్తుంది, రమ్మంటుంది. వెళ్లకుండా ఎలా ఉండగలడు? సారథి సాయంత్రం తార ఇంటికి వెళ్లేసరికి 7 గంటలవుతుంది. హాల్లో సుందరి తండ్రి సారథిని చూసి పలకరించాడు. నువ్వా బాబు? ఎవరో అనుకుని పలకరించలేదు ఆ రోజు. 6 ఏళ్లయింది చూసి, పెద్దతనం కదా, మరుపొచ్చేసింది. అయినా బాగా మారిపోయావు, ఒళ్ళు చేశావు బాగా, కులాసాగా ఉన్నావా? అమ్మాయి చెప్పింది నువ్వని. మా సుందు కోసం వచ్చావా? వెళ్ళు, పైన ఉంది అంటూ పలకరించాడాయన. మర్యాద మాటలు, యోగక్షేమాలు అడిగి సారథి పైకి వెళ్లాడు. తార ఎవరికో ఫోన్ చేస్తోంది. ఫోన్ చేస్తూనే సారథిని చూసి కూర్చోమని సైగ చేసింది. యూ సిల్లీ, ఏంటా మాటలు, ఎవరితోనో నవ్వుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. చాలే ఇక, ఫోన్ పెట్టేస్తున్నాను. మా ఫ్రెండ్ ఒకరు వచ్చారు. ఎవరు నీకు తెలీదు? అబ్బా, ఏంటా ఇంట్రెస్ట్? ఎవరైతే నీకెందుకు? కిరణ్ కాదు, అనంత అసలే కాదు. నేను చెప్పను. ఏంటి అంత అసూయ నీకు? ఉడుక్కోకు, నా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్లే. షటప్, నువ్వనుకునేదేం కాదు. అచ్చా బై బై, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టేసి తార సారథిని చూసి నవ్వింది. ఆ సంభాషణ, ఆమె నవ్వు ఏంటోలా అనిపించింది సారథికి. ఆక్వర్డ్గా కూర్చున్నాడు. బొత్తిగా నల్లపూసవైపోయావు, మళ్ళీ రానేలేదు అంటూ పలకరించింది నయనతార. చెప్పాగా ఆఫీస్ పనని, బిజీగా ఉంటావు నువ్వెప్పుడు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని? నా బిజీ ఎప్పుడు ఉండేదే. నీలాంటి వాళ్లు వచ్చినప్పుడే కాస్త రొటీన్ నుంచి రిలీఫ్ దొరికినట్టుంటుంది. లేకపోతే ఎప్పుడు ఏ ఉంది, రంగేసుకుని అలా చెమటలు కార్చుకుంటూ గంటలకి గంటలు ఆ రేకుల షెడ్లో కూర్చోడమేగా మా బ్రతుకు. అయితే అంత కష్టపడ్డం ఎందుకు? అన్నేసి పిక్చర్లు ఒక్కసారి ఒప్పుకోవడం ఎందుకు? అంత విశ్రాంతి లేకుండా పని ఎవరు చేయమన్నారు? అడిగాడు సారథి. నీకు తెలీదు, ఈ డబ్బన్నది సంపాదించడం ఆరంభించాక ఈ దాహం తీరడం అన్నది ఉండదు. ఈ సినీ జీవితంలో ఎవరెన్నాళ్లు వెలుగుతారో తెలీదు. డిమాండున్నప్పుడే 4 డబ్బులు చేర్చుకోవాలన్న ఆరాటం ఉంటుంది. కర్మకాలి 1-2 పిక్చర్లు ఫెయిల్ అయ్యాయనుకో, మన మొహం చూడరు. అంచేత దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. కొందరిని కాదనలేక కొందరితో మొహమాటాలు, మరికొందరితో కృతజ్ఞత, ఏదో విధంగా కాదనలేని పరిస్థితి. ఏం చెయ్యమంటావు? అంది నయనతార. బాగుంది, ఆరోగ్యం సంగతటుంచి బొత్తిగా బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు కదా, ఏ సరదాలకి టైముండదనుకుంటాను అడిగాడు సారథి. చెబుతున్నాగా, ఏ లైఫ్ లేదు మాకు. ఒక సినిమా చూద్దామంటే కుదరదు, ఏ ఫ్రెండ్ ఇళ్లకు వెళ్లాలన్నా వీలవదు, ఓ షికార్ లేదు, పుస్తకం చదవడానికన్నా అవదు. ఆ స్టూడియోలో ఉన్నంతసేపు మేకప్తో పాటు నవ్వు ముఖానికి పులుముకుని తోటి నటులతో ఏవో పిచ్చి మాటలు మాట్లాడ్డం. అందులో అభిమానాలు, ఆప్యాయతలు ఉండవు. ఆ సినిమాలో నటిస్తున్నంతసేపు ఆ ప్రొడ్యూసర్లు, తోటి నటులు అంతా పలకరిస్తున్నా అంతా బిజినెస్ లైఫ్గా ఉంటుంది. అందుకే నీలాంటి వాళ్లు కనబడగానే ఏదో రిలీఫ్ దొరికినట్టుంటుంది అంది నయనతార. ఇందాక నేనొచ్చేసరికి ఎవరితోనో అంత చక్కగా మాట్లాడుతున్నావు, ఫ్రెండ్స్ లేకపోవడమేంటి? అవకాశం వచ్చేసరికి మనసులో ఇందాకటి నుంచి తొలుస్తున్న ప్రశ్న
అడగకుండా ఉండలేకపోయాడు సారథి. సార నిర్లక్ష్యంగా నవ్వింది. అతన హీరో శ్యామ్, నీకు ఫ్రెండా? నా మొహం ఏదో, మా మాటలు అందరితో అలాగే ఉంటాయిలే. సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ నటన అలవాటైపోయింది. నటిని కదా, తార అదోలా నవ్వుతూ అంది. అర్థం కానట్టు చూశాడు సారథి. అది చూడనట్టు తార మాట మారుస్తూ తన పక్కనున్న టేబుల్ మీద నుంచి ఓ కవర్ తీసింది. ఆ అన్నట్టు మర్చిపోయాను, మా చెల్లెలి పెళ్లి 15వ తారీఖు తిరుపతిలో, శుభలేఖ ఇదిగో అంటూ కవర్ మీద సారథి పేరు రాసి అందించింది తార. మీ చెల్లెలి పెళ్ళా? కవర్ అందుకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు సారథి. వల్లి గుర్తుందా? అప్పటికింకా పరికి నీళ్లు తొడుక్కుంటూ ఉండేది. ఆడపిల్లలు ఎంతలో పెద్దవాళ్లవుతారు అంది నయనతార. అది కాదు, అందుకు కాదు, పెద్దదానివి నువ్వుండగా మీ చెల్లెలికి ముందు పెళ్లి ఏంటి అని శుభలేఖ విప్పి చూస్తూ అన్నాడు సారథి. తార మొహం అదో రకంగా అయింది. క్రింది పెదవి కొరుక్కుంది. మరుక్షణంలో మొహంలో భావం మార్చేసి తేలికగా నవ్వుతూ, పెళ్ళా? నాకా? నన్నెవరు చేసుకుంటారు? నాకెవరు చేస్తారు అంది. పెద్ద తారవి నువ్వు అంటే రేపొద్దున్న మైలు పొడుగున పెళ్లి కొడుకులకు తయారవుతుంది. నీకేంటి, ఇంకా గుమస్తా కూతురు సుందరిలా మాట్లాడతావేంటి అన్నాడు సారథి. అలాగా అంటే దీనర్థం ఈ పెళ్లి కొడుకులు సుందరిని కాదన్నమాట చేసుకోవడానికొచ్చేది, తార ఆర్జించిన లక్షలనన్నమాట కదూ అడిగింది నయనతార. సారథి ఒక్క క్షణం తడబడ్డాడు. అఫ్కోర్స్, నా మాట నిజమే అనుకో, కానీ ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలని కోరుకుంటే అది అవతలి వాళ్ల తప్పు కాదు కదా, మనుషులు ప్రలోభపడడం సహజం కదా అన్నాడు. అంటే? అంటే ఈ నల్లని సుందరి ఈ మనిషి కాదు కావలసిందెవరికి, నా డబ్బు నా ఆర్జన మీదే మోజు అన్న విషయం స్పష్టంగా తెలిసి చేసుకోమన్నావా? ఆ వచ్చే మనిషి కూడా ఈ ఉన్నవాళ్లతో జమయ్యి నా సంపాదన కోసం రాబందుల్లా కాచుకుని పీక్కు తింటాడన్న సంగతి తెలిసి మరో మనిషిని వీళ్లు చాలరన్నట్టు జత చేయమంటావా అంటుంటే తారకంఠం వృద్ధమైంది. నేనెవరికీ అక్కర్లేదు, నా కష్టసుఖాలెవరికీ అక్కర్లేదు, నా మీద సానుభూతి లేదు, నా సంపాదన మీద తప్ప నా మీద ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదు, ఉండదు ఉక్రోషంగా అంటున్న తార కళ్ళు తడయ్యాయి. సుందరి, సారథి తెల్లబోయాడు. నీకు తెలియదు సారథి, ఈ డబ్బు ఎంత పాపిష్టిదో, ఈ మనుషులు ఎలాంటివారో, డబ్బు ముందు కన్న తల్లిదండ్రులు సైతం ఎలా మారిపోతారో నీకు అర్థం కాదు. నా డబ్బు తింటూ పెళ్లి కావాల్సిన దాన్ని నేనుండగా నా డబ్బుతోనే నా చెల్లెలి పెళ్లి ముందు చేసేస్తున్నారు. నాకెలా ఉంటుందో ఆలోచించు, నేను మనిషినే కదా, నాకు ఓ మనసుంది, నాకు ఓ భర్త, సంసారం, పిల్లలు. నా వాళ్ళనుకునేవాళ్ళు నన్ను కావాలనుకునేవాళ్ళు కావాలని ఉండదంటావా? తార కళ్లల్లో నీళ్లు. తార ఎందుకో బాధపడుతోంది. ఏమనాలో అర్థం కాని స్థితిలో సారథి అయోమయంగా చూశాడు. నేనింట్లో ఉన్నట్టే మర్చిపోయారు. నేను వాళ్ల కూతురినని, నాకు పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత వాళ్లకి లేనట్టు మర్చిపోయి చెల్లెలు పెళ్లి చేస్తున్నారు. నేను డబ్బు సంపాదించే యంత్రంగా తప్ప మనిషిగా ఎవ్వరికీ కనబడడం లేదు సారథి. నేనేదో సుఖపడిపోతున్నాననుకుంటున్నావు, నీకు తెలీదు నా మానసిక క్షోభ అంటూ కళ్ళొత్తుకుంది తార. సుందరి, అదేంటి మీ అమ్మ నాన్నగారు అన్న తమ్ముల మధ్య, ఇంత సిరి సంపదల మధ్య నువ్వు సుఖంగా లేవు? నిన్ను చూసి అదృష్టవంతురాలు అయ్యావని అనుకున్నాను, ఎందుకు బాధపడుతున్నావు? నీకేంటి లోటు? నీకిష్టం లేకపోతే వీళ్ళందర్నీ వెళ్లి కొమ్మను. వీళ్ళు వాళ్ళు నీకు పెళ్లి చేసేదేంటి, నువ్వే చేసుకో. అంతేగాని ఇలా ఆవేశంగా అన్నాడు సారథి. తార అటు ఇటు చూసి లేచి నిలబడింది. సారథి, మనం అలా బీచ్కు వెళ్దామా? జస్ట్ ఎ మినిట్, చీర మార్చుకొస్తాను, హాయిగా అక్కడ కూర్చుందాం కాసేపు. ఈ ఇంట్లో నుంచి కాసేపు పోతే హాయిగా ఉంటుంది ప్రాణం, అక్కడ చెప్తా నీకు కొన్ని సంగతులు అంటూ లోపలికెళ్ళింది. సారథి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. కాసేపటి తర్వాత బీచ్లో, సుందరి ఏంటో చెప్తానన్నావు, నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు నాకు. నిన్ను చూస్తుంటే నువ్వెందుకో చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. బీచ్లో దూరంగా నిర్మానుష్యంగా ఉన్న చోట ఎంచుకుని ఇద్దరూ కూర్చున్న కాసేపటికి తార ఎంతకీ మాట్లాడకపోవడం చూసి సారథి అడిగాడు ఆరాటంగా. అవును,
చెప్తాను, చెబితేనన్నా కాస్త మనసులో భారం తగ్గుతుందేమో, భారంగా అంది తార. ఒక్క ప్రశ్న, నువ్విలా సినిమాల్లో నటించడానికి మీ వాళ్ళు ఏమీ అనలేదు, ఒప్పుకున్నారు? అడిగాడు సారథి. తార అదోల నవ్వింది. నువ్వెంత పిచ్చివాడివి, తిండికి గతిలేని తల్లిదండ్రులు కూతురు లక్షలు ఆర్జిస్తుంటే వద్దనేటంత వెర్రివాళ్లు ఈ లోకంలో ఉంటారంటావా? అయితే మీ వాళ్లకి ఎలా తెలిసింది నీవిలా నటివి అయినట్టు? ఇంటిలో నుంచి వెళ్లిపోయాక రాశావా? నేను ఎక్స్ట్రాగా బతికినన్నాళ్ళు నా సంగతి ఎవరికీ తెలీదు, నేను రాయలేదు. కాని నా మొదటి సినిమా అయ్యాక, డబ్బు చేతిలో పడ్డాక, ఏదీ లేక గిలగిలలాడే నా వాళ్ల దీనావస్థ కళ్ల ముందు కదిలింది. నేనిక్కడ రాజభోగాలు అనుభవిస్తుంటే, వాళ్లక్కడ ప్రతి పూట తిండికి తడుముకునే దుస్థితిలో ఉండడం తలుచుకుంటే, కూతురిగా నా తల్లిదండ్రులను ఆదుకోవడం నా ధర్మం అనిపించింది. ఓ 2000 పంపిస్తూ నా గురించి రాశాను. అదే నేను చేసిన పొరపాటు. డబ్బందిన మర్నాడే నాన్నగారు బయలుదేరొచ్చేశారు. ఆడముండలు, నా ప్రాణం తీయడానికి పుట్టారు, చావనైనా చావరు అంటూ రోజూ శాపనార్థాలు పెట్టే ఆయనకి నా మీద ప్రేమ పొంగి పొర్లింది. ఇన్నాళ్లు నా యోగక్షేమాలు రాయనందుకు తిట్టారు, నన్ను కౌగులించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మ నా మీద బెంగ పెట్టేసుకుందన్నారు. నన్ను చూడాలని అందరూ పలవరిస్తున్నారట. ఇంట్లో ఎవ్వరికీ నిద్రాహారాలు లేవట. ఆ మాటలు వింటూ నేను ఏడ్చాను. అమ్మని వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు నాన్నగారు. అమ్మ, అమ్మతో పాటు చెల్లెలు, తమ్ముడు అందరూ. తప్పదు కదా, అన్నయ్యకి పాపం ఈ చెల్లెలి మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చి, చూడ్డానికొచ్చి మరి ఈ చెల్లెల్ని వదల్లేక ఇక్కడే ఉండిపోయాడు. అలాగే ఉద్యోగం లేని బావలు, డబ్బు చాలని బావలు, తిండికి కటకటలాడే పినతండ్రులు, మేనత్తలు, నేనెప్పుడూ చూడని వాళ్లకి సైతం నేను డబ్బు ఆర్జిస్తున్న సంగతి తెలిసి అభిమానంగా నన్ను చూడాలనొచ్చారు. ఈ సత్రంలో మనం తిన్నంత మాత్రాన లక్షలార్జిస్తున్న తారకి ఏం నష్టం ఉండదులే అన్నట్టు పాపం వాళ్లంతా ఇక్కడే ఉండిపోయారు నన్ను వదల్లేక. అదేంటి, నువ్వెలా ఊరుకున్నావు? నీ తల్లిదండ్రులంటే అర్థం ఉంది, కాని అక్కలు అన్నలు మిగిలిన వాళ్ళు ఇందర్నీ భరిస్తున్నావా? భరించక ఏం చేయమంటావు? ముందులో నేను బీదరికం, కష్టాలు అనుభవించిన దాన్ని కనుక వాళ్ల కష్టాలకి జాలిపడ్డాను. ఇంత ఆర్జిస్తున్నాను, నేనొక్కతిని ఈ డబ్బు ఏం చేసుకుంటాను? లేని నా వాళ్లని ఆదుకుంటే నా సంపదేం తరగదు అనుకున్నాను. తరువాత ఇంతమందిని ఆదుకుంటున్నాను అన్న తృప్తి కొన్నాళ్లు పడ్డాను. వాళ్లందరి చేత మంచిదాన్ననిపించుకోవడం, నేనేదో చాలా గొప్ప పని చేస్తున్నానని గర్వం, స్వార్థం నన్ను వశపరుచుకున్నాయి. కాని నా జాలిని, సానుభూతిని, నా సహాయాన్ని ఇలా దుర్వినియోగం చేసి తిన్న ఇంటికే వాసాలు లెక్కపెట్టేవాళ్లుగా మారతారని, నా డబ్బు తింటున్న విశ్వాసం కృతజ్ఞత లేని కృతజ్ఞులుగా తయారవుతారని ఎలా అనుకుంటాను? ఆవేశంగా అంది తార. అమ్మా నాన్నగారు వస్తూనే ఇంటి అజమాయిషి తీసుకున్నారు. నాకు టైం లేదు, చూసుకునే చాకచక్యం లేదు కనుక అంతా అమ్మా నాన్నల మీద వదిలేశాను. అన్నయ్య వస్తూనే, అమ్మలు ఇంత పిచ్చిదానివి ఎలా బతుకుతావు, నీకేం తెలీదు అంటూ నా బిజినెస్ వ్యవహారాలు చేతిలోకి తీసుకున్నాడు. నిజంగానే నేను చదువు రానిదాన్ని, వ్యవహార దక్షత తెలియనిదాన్ని. డబ్బిచ్చి ఎవడో సెక్రటరీని పెట్టుకునే కంటే నా అన్నయ్య, నా ఆప్తుడు నా వ్యవహారాలు చూడ్డం అదృష్టం అనుకున్నాను. ఆనాటి నుంచి అన్నయ్యే నా కేర్ టేకర్, నా సెక్రటరీ వగైరాలు. ప్రొడ్యూసర్లతో లావాదేవీలు, ఇన్కమ్ టాక్స్లు, ఆఖరికి ప్రొడ్యూసర్ల కథలు వినడం దగ్గర్నుంచి అన్నీ అన్నయ్యే చేసేవాడు. ఎక్కడ సంతకం పెట్టమంటే ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం, అన్నయ్య కాల్ షీట్లిచ్చి వాళ్ల షూటింగులకి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్లి నా పాత్ర నటించడం వరకే నా వంతు. మొదట్లో బాదరబందీ ఏం లేకుండా హాయిగా బాగానే ఉందనిపించింది. ఆఖరాఖరికి అన్నయ్య చేతిలో నేనెలా కీలుబొమ్మనైంది తెలిసి రాలేదు. అన్నయ్యకి రోజురోజుకి నా సంపాదన మీద వ్యామోహం పెరిగిపోయింది. వచ్చిన ప్రతి పిక్చర్ ఒప్పుకునేవాడు. కొన్ని కథలు నాకు మరీ బొత్తిగా నచ్చక, అదేమంటే, నీకు తెలీదమ్మా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, కథ బాగుందో లేదో నీకెందుకు, నీకు కావలసింది డబ్బు, వాళ్ళిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. కథ బాగులేకపోతే నష్టపోయేది వాళ్లేగా, వాళ్లకామాత్రం తెలీదు అనేవాడు. ఏమనాలో తెలియక ఊరుకునేదాన్ని. ఓసారి ఓ సినీ పత్రికలో
ఫలానా తార రేటు చాలా పెంచింది అన్న వార్త చదివే వరకు అసలు నా రేటెంతో, అన్నయ్య ఇప్పుడు వసూలు చేస్తున్నదేంతో అన్న కుతూహలంతో అన్నయ్యనడిగాను. నువ్వుత్త పిచ్చిదానివే అమ్మడు, డిమాండుండగానే 4 డబ్బులు రాబెట్టుకోవాలి. ఎవడికోసమిస్తారు? నువ్వంటే ఏంటనుకున్నావు? అసలు నీకెందుకు ఈ గొడవలన్నీ? ఆ తంటాలన్నీ పడ్డానికి నేనున్నాగా అంటూ మరి నేనేమనే సందివ్వలేదు. అన్నయ్య డబ్బు ఆశతో వచ్చిన ప్రతి పిక్చర్ వప్పేసుకుంటుంటే రోజుకి 3 కాల్షీట్లు పనిచేస్తూ విశ్రాంతి అన్నది లేక నలిగిపోయేదాన్ని. అన్నేసి పిక్చర్లు ఒప్పుకోవద్దని అన్నయ్యకి చెప్పాలంటే భయమేసేది. ఇంకా నేను పాత సుందరిలాగే ఇంటిలో అన్నయ్యంటే గడగడలాడేదాన్ని. ఈ ఇంట్లో సంపాదిస్తున్నది నేనని, ఈ ఆర్జిస్తున్న లక్షలన్నీ నావని, ఇంట్లో వాళ్లకి నేను భయపడాల్సిన దాన్ని కానని కూడా తెలుసుకోలేనంత అదోరకం అమాయకంతో ఉండేదాన్ని. మొదట్లో నేను అలసిపోయి ఇంటికి వచ్చి ఏ పక్క మీదో వాలిపోయేదాన్ని. ఇంట్లో వాళ్లందరూ చుట్టూ చేరేవారు. మొదట్లో ఒకళ్ళు మంచినీళ్ళిచ్చి, మరొకరు చెమట ఒత్తి, మరొకరు కాఫీ తెచ్చి నా మీద అభిమానం కురిపించేవాళ్ళు. ఏంటండి మీరు మరీ బొత్తిగా సుందరి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా అన్నేసి సినిమాలు ఒప్పేసుకుంటే ఎలా అండి అంటూ అన్నయ్యని వదిన సన్నసన్నగా మందలించేది. ఒరేయ్, నీకు బుద్ధి లేదురా, అన్ని సినిమాలైతే దాని ఆరోగ్యం ఏమవుతుందనుకున్నా? దాని ఆరోగ్యం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా నీకు అంటూ నాన్న అన్నయ్యని మందలించేవారు. అయ్యో, పిల్ల తోటకూర కాడలాగా వాడిపోతోంది, మీ డబ్బాసతో దాన్ని చంపేస్తారేమిటర్రా అంటూ అమ్మ ఆదుర్దా పడేది. అన్నయ్య తప్పు చేసిన వాడిలా తలదించుకుని, నేనేం చెయ్యను, మా తారకి టైం లేదు మొర్రు అన్నా వాళ్ళు వినిపించుకోరు, పిక్చర్ ఒప్పుకుంటే చాలంటారు ముందు, తర్వాత కాల్షీట్లిచ్చే వరకు వెంట తిరుగుతారు, నేనేం చెయ్యను, నాకు మన సుందు కంటే డబ్బు ముఖ్యమా ఏంటి అన్నాడన్నయ్య. అంతా నా చుట్టూ చేరి ఇలా మాట్లాడుతుంటే నా మీద వాళ్లకున్న అభిమానానికి, వాళ్లందరికీ నా పట్ల ఉన్న శ్రద్ధాశక్తులకి మురిసిపోయేదాన్ని లోపల. నా వాళ్లందరికీ నా మీద ఉన్న ప్రేమకి గర్వించేదాన్ని. కాని వాళ్లందరూ చూపించే శ్రద్ధాశక్తులు నా మీద కాదని, నేను సంపాదించే డబ్బు మీద అన్న సంగతి చాలా రోజులకు గాని తెలుసుకోలేకపోయాను. ఇంట్లో మొదట్లో అమ్మ అది తిను ఇది తిను, ఆ పాలు తాగు పళ్ళు తిను అంటుంటే ఆమె ప్రేమకి పొంగిపోయేదాన్ని తప్ప, అది ఎంత మేత పెడితే ఆవు అంత బాగా పాలిస్తుందన్న ఆరాటం అని తెలుసుకోలేకపోయాను. నా ఆరోగ్యం మీద వాళ్లందరి భవిష్యత్తు సుఖశాంతులు ఆధారపడి ఉన్నాయన్నది తర్వాత అర్థమైంది. మరి నీ వాళ్లందరూ మారిపోయారని, నిన్ను మోసం చేస్తున్నారన్నది ఎలా తెలుసుకున్నావు వింటున్న సారథి మధ్యలో కుతూహలంగా అడిగాడు. ఎలా ఏంటి, ఎంత అమాయకులైనా కొన్నాళ్లకన్నా గ్రహించలేరా? 1-2 ఏళ్లు అమాయకంగా ఉన్న నేను 4 మధ్య తిరుగుతూ, 4 చదువుతూ కాస్త లోకజ్ఞానం అలవర్చుకున్నాను. ఈ ఇంట్లో అందరూ ఎవరికి వారు నన్ను మంచి చేసుకోవడానికి నా మీద ప్రేమ నటిస్తూ, తమ ఒక్కరే నాకు నిజమైన శ్రేయోభిలాషులం అన్నట్టు మాట్లాడుతూ, మిగతా అందరూ ఇంట్లో చేరి నన్నెలా అమాయకురాల్ని చేసి దోచుకుంటున్నారో ఆటలాడిస్తున్నారో చెబుతూ ఉండేవారు. మొదట్లో ఎవరేది చెబితే అది నమ్మేస్తుండేదాన్ని. కాని ఆఖరికి అందరి మాటలు వింటే అంతా తోడు దొంగలేనని, నా మీద నిజమైన అభిమానం ఎవరికీ లేదని, నేను పచ్చగా ఉండగానే ఎవరి గొడవలు వాళ్లు నా డబ్బుతో చక్కదిద్దుకుంటున్నారని బోధపడింది. వాళ్లలో వాళ్లకి పడకపోయినా నన్ను వంచడంలో అందరూ ఒక్కటేనని తెలుసుకున్నాను. ఆఖరికి అమ్మా నాన్న కూడా అందరితో పాటు కలిసిపోయి నన్ను వాళ్ల కూతురినన్న మాట మరిచి, డబ్బు సంపాదించే యంత్రంగా, ఆ డబ్బు వాళ్లంతా ఖర్చు పెట్టుకోవడం వాళ్ల హక్కు అన్నట్టు ప్రవర్తించేవారు. కనీసం అమ్మకైనా నా పట్ల శ్రద్ధాశక్తులు లేవని, నాకేం కావాలో కూడా చూసే అభిమానం లేకపోయిందని తర్వాత తెలిసింది. మొదట్లో కాస్త శ్రద్ధ కనబరిచే అందరూ రాను రాను, సంపాదించకేం చేస్తుంది అన్న ధోరణిలో నన్ను గురించి పట్టించుకోవడం మానేశారు. నేనెలా తిరిగినా, ఎవరితో తిరిగినా, తిన్నా మాన్నా ఎవ్వరికీ పట్టదు. ఇంట్లో నేను పెద్దదాన్ని ఉండగా చెల్లెలి పెళ్లి ఏర్పాట్లు చేయడం ఆరంభించారు. అందుకు నేనేమనుకోకుండా ఎంత గడుసుగా తప్పించుకున్నారో తెలుసా? అమ్మ ఏం తెలియనట్టు, అదేంటండి సుందు పెళ్లి కాకుండా వల్లి పెళ్లి ఎలా చేస్తాం అంది. నాన్న చాలా గొప్పగా, ఒసే నువ్వుత్త వెర్రి మొహమే, నీ సుందరి ఇప్పుడు పాత సుందరి అనుకుంటున్నావేంటి? అదిప్పుడు పెద్ద తారే, అది కావాలంటే 100,000 మంది పెళ్లి కొడుకులొస్తారు, నువ్వు కుదిర్చే చచ్చు సంబంధాలు దానికెందుకే, దానికి నచ్చిన వాడిని అది చేసుకుంటుంది,
మధ్యలో నీ పెత్తనం నా పెత్తనం దానికి అక్కర్లేదు అన్నాడు గడుసుగా. ఎంతైనా ఆడదాన్ని, నాకు పెళ్లి చెయ్యండి అని నోరు విప్పి చెప్పలేను కదా. అలాంటి స్థితిలో వాళ్లని ఏమనగలను? ఆ విషయమే కాదు, ఏదన్నా సరే ఇలాగే గడుసుగా వాళ్లలో వాళ్ళు అనుకున్నట్టు అంటూ నా మీద ప్రేమ కురిపిస్తూ మాట్లాడతారందరూ. బజార్లకు వెళ్లి ఎవరికి కావలసిన చీరలు వాళ్లు కొనుక్కుంటారు. నాకు బజారుకు వెళ్లే తీరిక ఉండేది కాదు, వీలు ఉండేది కాదు. నాకు తేలేదేమంటే, అయ్యో పెద్ద తారవి, నీకు మేం తెస్తే నచ్చుతాయా అంటూ తప్పించుకునేవారు. అన్ని విషయాల్లోనూ ఇంతే. ఇంట్లో శుభ్రంగా చీరలు కట్టుకుని సింగారించుకోవడం, రేడియోలు వింటూ పేకాట్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేయడం వాళ్ల పని. వాళ్లందరి కోసం రాత్రింబవళ్ళు చెమటోర్చి సంపాదించడం నా పని. ఒక్కోసారి నాకు ఉక్రోషం, కోపం వచ్చేది. కాని ఎవరి మీద చూపాలో తెలిసేది కాదు. పైకి అంతా ఎంతో ప్రేమగా నటిస్తూ మాట్లాడేవారిని గట్టిగా ఏమనలేకపోయేదాన్ని. పోని ఇదంతా సరే, వీళ్లందరూ నాలాగే బీదర్కం అనుభవించిన వారు, చీరలు నగలు మోజుపడుతున్నారు, ఇన్నాళ్లకి నా వాళ్లందరూ నా వల్ల సుఖంగా బతుకుతున్నారు అని గర్వపడేదాన్ని. ఇంతమందిని ఆదుకుంటున్నానన్న సంతృప్తి పడేదాన్ని. కాని నా డబ్బు తింటున్న ఇందరిలో ఏ ఒక్కరికి ఆ కృతజ్ఞత లేదే, విశ్వాసం లేదే అన్నది నా బాధ. అంతలా నమ్మిన అన్నయ్య నా డబ్బంతా మాయం చేస్తున్నాడన్న నిజం కూడా ఎంతకాలమో గ్రహించలేకపోయాను. సారథి, ఇంత పెద్ద తారని, ఇంత డిమాండున్న నటిని, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా? సారథి చెప్పమన్నట్టు కుతూహలంగా చూశాడు. 12,000 అంది తార. సారథి ఆశ్చర్యంగా, 12,000? ఇంతేనా? 100,000 నటివి? 4-5 ఏళ్లుగా నీవు లేని పిక్చర్ లేదు, ఇంతేనా నీ దగ్గరున్న డబ్బు అని అడిగాడు సారథి. అదేగా నా బాధ. అన్నయ్య ఏం చేస్తున్నాడో మొదట్లో తెలిసేది కాదు. ఆ తర్వాత ఇంట్లో అందరూ ఒకరి మీద ఒకరు చెప్పే నేరాలని బట్టి అన్నయ్య సగానికి సగం డబ్బు సంగ్రహిస్తున్నాడని, ఇంట్లో ఇంకెవరూ నోరెత్తకుండా అందరికీ తలో కాస్తా పారేస్తున్నాడని అర్థమైంది. అసలు ప్రొడ్యూసర్ల దగ్గర అగ్రిమెంట్లో పుచ్చుకునే దానిలో సగం రాయించి మిగతాది బ్లాక్లో తీసుకుంటున్నాడన్నది, ఆ తీసుకుంటున్నదంతా తను దాస్తున్నాడని ఇంట్లో వాళ్లు చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక ఒకరోజు అన్నయ్యని అడగాలనుకుని కాస్త బెదురుగానే, పిక్చర్కి ఎంత పుచ్చుకుంటున్నావని మిగుళ్ళు తగుళ్ళు ఎంతుంటుంది చెప్పు అని అడిగాను. దానికి అన్నయ్య తనకేదో పెద్ద అవమానం జరిగిపోయినట్టు మొహం ఎర్రపరుచుకుని, ఎందుకలా అడుగుతున్నావు? నీ డబ్బు నేనేమైనా తినేస్తున్నాననుకుంటున్నావా? అసలు అకౌంట్లు అడగాల్సిన అవసరమే వచ్చింది? నీకసలు లెక్కలు చూడాలన్న అనుమానం ఎందుకొచ్చింది అంటూ కోపంగా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నేను బిక్క చచ్చిపోయాను. ఇంట్లో అంతా చుట్టూ చేరి ఏంటేంటని అడిగారు. నాకు తెలుసు ఒకరోజు నువ్విలా అడుగుతావని. అన్నయ్యని, నీ క్షేమం కోసం నే చేసేదంతా మరిచి వీళ్ల మాటలు వాళ్ల మాటలు వింటూ నన్ను అడుగుతావని నాకు తెలుసు. రాత్రింబవళ్ళు గుమస్తాలా నీ లెక్కలు రాసి నీ వెంట స్టూడియోలమ్మటి తిరిగి వాళ్లని వీళ్లని పట్టుకుని నీకు రావలసినవన్నీ వసూలు చేసి గాడిద చాకరీ చేస్తే ఆఖరికి ఈరోజు నన్ను లెక్కలు చూపమనేదాకా వస్తావని తెలుసు. అందుకే ముందే జాగ్రత్త చేశాను. ఇదిగో చూసుకో లెక్కలు, ప్రతి దమ్మిడి రాశాను అని విసవిసా వెళ్లి ఇంతింత లావు పుస్తకాలు తెచ్చి పడేశాడు. నాన్న, అమ్మ అంతా అన్నయ్య పక్షం చేరి, ఏంటమ్మా వాడు నీకన్నయ్య, నీ మంచి కోసమే వాడంత కష్టపడుతున్నాడు, వాడిని అవమానిస్తావా అనుమానిస్తావా అంటూ మెత్తమెత్తగా మందలించడం మొదలుపెట్టారు. అంతా తలో మాట అన్నారు. ఇంత గొడవ జరుగుతుందని ఎదురు చూడని నేను అంతా నా తప్పే అన్నట్టు మాట్లాడుతుంటే బెదిరిపోయాను. మీరూర్కోండి నాన్న, నాకెందుకు ఈ అనవసర ప్రయాస? దాని డబ్బు దాని లెక్కలు అవి అదే చూసుకుంటుంది, మనం తినేస్తున్నామన్న అనుమానం దానికొచ్చింది అంటూ బింకంగా మాట్లాడాడు అన్నయ్య. అదేమిట్రా, అదేదో మామూలుగా అడిగిన దానికి ఇంత గొడవ చేస్తావు? దానికి తెలీదా ఏమిటి నీ సంగతి? నీవేం పైవాడివా దాన్ని మోసం చేయడానికి? ఊరికే అడిగింది గాని నువ్వు పెద్దవాడివి, అన్నీ తెలిసిన వాడివి, దాంతో ఏంట్రా అంటూ అన్నయ్యని బ్రతిమలాడి వాడు విసిరేసిన తాళాలు తీసి ఇచ్చి సర్ది చెప్పేశారు. నేనేమనడానుకుందింకా? ఆఖరికి నేను తెలుసుకోవాలన్న విషయం తెలుసుకోనేలేదు. నేను సినిమాకి 100,000 తీసుకుంటానని అందరూ అంటున్నారు. గత 4 ఏళ్లుగా నేను కనీసం 7 సినిమాల్లో నటిస్తున్నాను. 7 సినిమాల్లో 800,000 చొప్పున
నాలుగేళ్లలో ఎంత సంపాదించి ఉండాలో చూడు. సరే, ట్యాక్సులు, ఇంటిలో ఇంతమంది పడితింటున్న ఖర్చులు అన్నీ పోగా కనీసం ఓ 2-3 లక్షలన్నా ఉండాలా క్యాష్? ఈ ఇల్లు, నా వంటిని ఉన్న నగలు మాత్రమే నాకు మిగిలా ఇప్పటికీ. మిగతా డబ్బంతా ఏమైందో దేవుడు తెలుక. బావలు ఏదో బిజినెస్ అంటూ డబ్బు పట్టుకెళ్లారట. అన్నయ్య నేనేమి అనకుండానే ముందరి కాళ్లకి బంధల్లా ఇంటి ఖర్చులు నేను వినేట్టు ఏకరువు పెడుతుంటాడు. వచ్చిన దాంట్లో సగం ఇన్కమ్ ట్యాక్స్కే పోతుందని వల్లిస్తాడు. ఇంట్లో ప్రతి వాళ్లు ఎంతెంత దుబారా చేస్తున్నారో చెప్తుంటాడు. అన్నీ చెప్తూ ఇంత సంపాదిస్తే మాత్రమే ఎంత చెట్టుకంత గాలి, స్టేటస్ మెయింటైన్ చెయ్యాలి కదా అంటూ ఆఖరికి బ్యాంకులో 12,000 ఉందన్నాడు మొన్న మొన్న. ఘోరం! ఇంత మోసాన్ని ఎలా సహిస్తున్నావు? ఇంత అమాయకులెక్కడన్నా ఉంటారా సుందరి? వీళ్ళందరికీ నువ్వు భయపడ్డవేంటి? గట్టిగా దబాయించి ఎందుకు అడగవు? ఎదురు చెప్పిన వాళ్ళని ఇంట్లో నుంచి పొమ్మను. అదే నా బలహీనత. అందరూ నన్ను మోసం చేస్తున్నారని తెలిసినా ఎవ్వరినీ గట్టిగా ఏమనలేను. పైకి మంచిగా నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాళ్లని, ఎవరి నేరం ఏంటో స్పష్టంగా తెలియని నేను ఎవరి మీద ఏ నింద వేయను? నువ్వు లాభం లేదు సుందరి. వీళ్ళందరి రోగం కుదర్చాలంటే నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఆ వచ్చే భర్త గట్టివాడై పెత్తనం చేతిలోకి తీసుకుని వీళ్ళందరి పని కట్టించాలి. అంతవరకు నువ్వేం చెయ్యలేవనుకుంటాను. అది జరుగుతుందా? ఎందుకు జరగదు? నువ్వు కావాలంటే అది కష్టం కాదు. నీకర్థం కాదు సారథి నా బాధ. చెప్పాగా, ఆ మనిషి నా డబ్బుని చూసి వచ్చేవాడైతే నా బాధలు మరింత ఎక్కువ అవుతాయి. అతను వీళ్ళందరిలాగే నన్ను జలగలా పీడిస్తాడేమోనని భయం. అయితే ఇలా బాధపడుతూనే ఉంటావా? వీళ్ళందర్నీ ఇలా భరిస్తూనే ఉంటావా? మరేం చెయ్యను. నన్ను కోరే మనిషి వచ్చే వరకు ఇంతమందిని పోషిస్తున్నానన్న తృప్తితోనే బ్రతుకుతూ ఉంటాను. ఇంట్లో నుంచి వీళ్ళందరినీ పంపించి ఒంటరిగా ఉండే కంటే ఈ తృప్తే నయం అనిపిస్తుంటుందొకసారి. ఎవరూ లేని నాకు ఈ డబ్బుండి మాత్రం ఏం చేస్తుంది అనిపిస్తుందొకోసారి. డబ్బంతా తినని, నాకు కావలసింది ఇంత అభిమానం, ఆదరణ. అవే నాకు దొరకని వెయ్యాయే అన్నది నా బాధ. విచలిత కంఠంతో అంతా చెప్పి గాఢంగా నిట్టూర్చింది తార. తారా, నువ్వు చాలా సుఖంగా ఉన్నావనుకున్నాను, కానీ నీలో ఇంత ఆవేదన దాగి ఉందనుకోలేదు. చేతులారా బాధని నెత్తిమీద రుద్దుకుంటున్న నీకు సానుభూతి చూపడం కంటే ఎవరేం చెయ్యగలరు అన్నాడు సారథి. ఎవరు చేసేదే ఉంది? ఏంటో నా గమ్యమేంటో నేనేం చెయ్యాలో నాకే తోచడం లేదు. సరే, ఎంత చెప్పినా నీవు చేయగలిగిందేముంది? పరిస్థితిని ఎదురీదగలిగే గుండెనిబ్బరం నాకు రానంత వరకు ఇలా బాధపడుతూనే ఉంటాను. సరే, వెళ్దాం పద, చాలా ఆలస్యమైంది, తార లేచి నిలబడి అంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ తారా. ఏకకంఠంతో అందరూ తారని అభినందిస్తూ చప్పట్లు చరిచారు. ఆ రోజు తార పుట్టినరోజు. ఆమె గార్డెన్లో సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ జరుగుతోంది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, తోటి నటీనటులు, పాత సినిమా మనుషులు, పాత్రికేయులు అందరూ సినిమా ప్రపంచానికి సంబంధించిన వారే. గార్డెన్లో టేబుళ్లు పరిచి కుర్చీలు వేశారు. 4-5 కలిసి కూర్చున్నవాళ్లు, గుంపులుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లు, తారని అభినందిస్తున్నవాళ్లు, డ్రింకులు సప్లై చేస్తూ అటు ఇటు తిరిగే తెల్లబట్టల బ్యారర్లు, టేప్ రికార్డర్ వినిపిస్తున్న సన్నాయి వాయిద్యం, పట్టుచీరల గలగలలు, సెంటు గుమగుమలు, గ్లాసుల చప్పుళ్ళు, నవ్వులు, మాటలు. వాతావరణం అంతా అట్టహాసంగా ఉంది. గార్డెన్లో చెట్ల నిండా రంగురంగుల బెలూన్లు, రంగురంగుల బల్బులు కట్టారు. అందరి మధ్య ఒంటరిగా ఓ టేబుల్ ముందు కూర్చున్న సారథి చాలా ఒంటరిగా ఫీలవుతూ కొత్తగా బిడియంగా కూర్చున్నాడు కూల్ డ్రింక్ తాగుతూ. అందరూ సినిమా లోకానికి సంబంధించిన మనుషులు. తనొక్కడే అందరి మధ్య అతకనట్టు చాలా మామూలు, చాలా తక్కువ మనిషిలా కూర్చోవడం అదోలా అనిపించింది సారథికి. అందుకే అసలు రాకూడదనుకున్నాడు. రానన్నాడు తార ఫోన్ చేసి పిలిచినప్పుడు. ఏమిటి రావు, అదేంటి అంది తార ఫోన్లో ఆశ్చర్యంగా. క్షమించు సుందరి, నేనెందుకు లేదు? మీ సినిమా వాళ్ళందరూ వస్తారు కాబోలు, నాకెవ్వరూ తెలీదు, నేనెవరికీ తెలీను, నాకు మొహమాటంగా ఉంటుంది. కావలిస్తే ఉదయం వచ్చి నీకు గ్రీటింగ్స్ చెప్పేసి వెళ్ళిపోతాను అన్నాడు. అదేం కుదరదు, ఎవరు తెలియకపోతే నీకే, నేను తెలీనా, నేను లేనా? నువ్వు రాకపోతే నేను చాలా బాధపడతాను,
వీళ్ళందర్నీ పిలవడం, వాళ్ళందరూ రావడం, వెళ్లడం ఇదంతా ఓ ఫార్మాలిటీ. నేను మనస్ఫూర్తిగా రమ్మని పిలుస్తున్నది నిన్నొక్కడినే తెలుసా? తక్కిన అందరికీ కార్డ్స్ వెళ్లాయి. ప్రత్యేకం ఫోన్ చేసి నేను పిలుస్తున్నది నిన్నే. ఒక్క క్షణం సారథికి సంతోషంతో పాటు గర్వము కలిగింది. తార, ప్రఖ్యాత సినీ నటి అయిన తార తనని మాత్రమే ప్రత్యేకంగా పిలుస్తోంది. రాకూడదనేం లేదు, ఇన్ఫాక్ట్ వస్తే సినిమా ప్రపంచంలోని మనుషులందరినీ చూడొచ్చని కోరికగానూ ఉంది. కానీలు ఇంకేం లేవు, రావాల్సిందే. వస్తావు, టైంకి రాకపోతే కార్ ఇచ్చి డ్రైవర్ని పంపిస్తా. నువ్వు వచ్చే వరకు పార్టీ ఆరంభం అవదన్న సంగతి గుర్తుంచు అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది తార. సుందరి ప్రత్యేకాభిమానాన్ని గురించి ఓ పక్క ఆనందిస్తున్నా, ఓ పక్క ఏదో తెలియని సందేహం సారథిని పట్టుకుంది. ఆమె అభిమానానికి అర్థాలు వెతకడం ఆరంభించాడు. ఆలోచించిన కొద్దీ ఏదో భయము కలగసాగింది సారథికి. తను, తన స్థితి, తార, ఆమె చుట్టూ ప్రపంచం, ఆమె అంతస్తులన్నీ గుర్తులో ఉంచుకుని ఈ పరిచయాన్ని కేవలం పరిచయంగా మాత్రమే ఉంచాలి గాని అంతకు మించి పెరగనీయకపోవడం మంచిదేమో అనిపించింది సారథికి. ఆ ఉద్దేశంతోనే సుందరి ఇంటికి ఆ తర్వాత మళ్లీ ఓ 20 రోజులు వెళ్లలేదు. తార ఓ రోజు ఫోన్ చేసింది. ఏదో కారణం సాకులు చెప్పాడు. అలా ఓ వారం గడిచాక ఓ రోజు ఉదయం షూటింగ్కి వెళ్లే ముందు తార సారథి రూమ్కొచ్చేసింది. అర్థాంతరంగా, హఠాత్తుగా అంత పెద్ద కారులో ప్రఖ్యాత నటీమణి, బ్రహ్మచారి, ఒంటరి అయిన తన కుట్టులాంటి గదికి రావడంతో సారథి గాభరా పడిపోయాడు. ఇదేంటి, ఇదేంటిలా వచ్చావు అంటూ ఉన్న ఒక్క కుర్చీలో కూర్చోబెడుతూ సుందరిని ఆరాటంగా అడిగాడు. తమరి దర్శనం కాకపోతే మరేం చేస్తాను రాక? మహమ్మద్ రాకపోతే మౌంటేనే వెళ్ళిందట అక్కడికి. అలా తమరు బెట్టు చేస్తున్నారు కదా, రాకేం చేస్తాను? బుంగమూతి పెట్టి అంది తార. అది కాదు. ఏది కాదు, నువ్వెందుకు రావడం లేదో చెప్పు ముందు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? హర్ట్ అయినట్టు ఆమె గొంతే చెప్పింది. సారథి జవాబు చెప్పలేనట్టు చూపులు మరల్చుకొని తలదించుకున్నాడు. నిజంగా సారథి, నీ కంపెనీలోనే నేను కాస్త హాయిగా ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాను. తక్కిన వాళ్ళందరి ముందు ఆ లైఫ్ ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఎందుకో ఈ మధ్య మరీ దిగులుగా ఉంటోంది, లోన్లీగా ఫీల్ అవుతున్నాను. అలాంటి సమయంలో నీతో కాసేపు కబుర్లు చెప్తే హాయిగా ఉంటుందనిపిస్తుంది. నువ్వు అసలు రావడమే మానేశావు, బాధగా అంది తార. సారథి చలించాడు ఆ విచలిత కంఠం విని. సారీ సుందరి, నా కంపెనీ నీకు నిజంగా సంతోషాన్నిస్తుందనుకుని నేను అస్తమానం రావడానికి నీకు నాకు ఉన్న పరిచయం ఏపాటి అని మొహమాట పడుతున్నాను. మీ వాళ్ళందరూ ఏమనుకుంటారో అని. నాన్ సెన్స్, ఎవరేమనుకుంటారు? అనుకుంటే నాకేం భయం? మా వాళ్ళు నా గురించి అంత మాత్రం పట్టించుకుంటే ఇంకే, కోపంగా అంది తార. నువ్వు నన్ను ఇంకా అపరిచితురాలి కిందే ట్రీట్ చేస్తున్నావు కాబోలు. కానీ నేనెప్పుడు ఇప్పుడు నిన్ను మంచి మిత్రుడుగా, నా ఆప్తుడుగానే భావించాను. ఇప్పుడు పెద్ద నటినయ్యాక నేనేదో మారిపోయాననుకుంటావు కాబోలు. నీ మీద నాకుండే భావం ఎలా చెప్పను అంది తార. థ్యాంక్స్ సుందరి, నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, క్షమించు. నా రాక నా కంపెనీ నీకు ఆనందాన్నిస్తుందంటే తప్పక వీలున్నప్పుడల్లా వస్తుంటాను, ప్రామిస్. విలాసంగా చేయి చాపింది తార. కాస్త సందేహిస్తూ ఆమె చేతిలో చేయి వేశాడు సారథి. ఆ వేసిన చేతిని ఒక్క క్షణం అలా పట్టుకుని సారథి ముఖంలోకి చూసింది. ఆమె ముఖం ఎందుకో ఎర్రబడినట్టుగా అనిపించింది సారథికి. నెమ్మదిగా చేయి తీసేసుకున్నాడు. తార చప్పున తెలివి తెచ్చుకున్నట్టు సర్దుకుని లేచి నిల్చుంది. వస్తా, స్టూడియోకు వెడుతూ ఇలా వచ్చాను, ఆలస్యమైంది, అంతా ఎదురు చూస్తుంటారు అంటూ గబగబా వెళ్లిపోయింది. అదేంటి, మీరు రారే, పలహారం తీసుకోరు అంటూ తార అన్నయ్య వచ్చి సారథిని పలకరించేసరికి ఆలోచనల మధ్య నుంచి తేరుకుని చుట్టూ చూశాడు. అందరూ టేబుళ్ల చుట్టూ చేరుకున్నారు, బఫే పార్టీ. ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకుంటున్నారు. సారథి తార అన్నయ్య వెంట వెళ్లాడు. అతను టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి ఓ ప్లేట్ అందించి మరోవైపు వెళ్లిపోయాడు. కాస్త ఖాళీగా ఉన్న ఓ టేబుల్ వైపు నడిచాడు సారథి. ఏవో ఓ 2 పలహారాలు పెట్టుకుని తన కుర్చీలోకొచ్చి మళ్లీ కూర్చున్నాడు. తార ఆ గుంపు మధ్య ఎక్కడున్నది కనబడలేదు సారథికి. రాను మొర్రు అంటే బలవంతం చేసిన తార మీద కోపం వస్తుంది సారథికి.
సారథొచ్చేసరికి సగం మంది వచ్చి ఉన్నారు. అందరి మధ్య కూర్చుని గలగల నవ్వుతూ ఏదో మాట్లాడుతున్న తార చాలాసేపటి వరకు సారథి ఎదురుగా వచ్చి నిల్చున్నా గుర్తించలేదు. అంతమంది అపరిచితుల మధ్య కొందరు సారథిని ఎవరన్నట్టు చూస్తుంటే సారథి ఇబ్బందిగా కాసేపు నిలుచున్నాడు. తార ఆ రోజు మరీ ఆధునికంగా అలంకరించుకుంది. పల్చటి నైలాన్ శుభ్ర, పైన పల్చటి లూజ్ జుబ్బ, మరో పల్చటి వల్లవాటు, అన్ని బట్టలు ఉన్నా తార అవయవ సౌష్ఠవాన్ని స్పష్టంగా చూపించే ఆ డ్రెస్సింగ్ లో తారను చూడ్డానికి సారథి ఎందుకో ఇబ్బంది పడ్డాడు. హాయిగా శుభ్రంగా చీర కట్టుకోకుండా ఈ బట్టలేంటో అనుకున్నాడు. చాలా ఖరీదైన రాళ్ల నగలు ఆమె వంటిని మెరిపిస్తున్నాయి. జుట్టు సిగచుట్టకుండా బాబుగా వదిలేసింది. ఆమె పక్కన ఎన్నో పూల బొకేలు, పువ్వుల మాలలు, అందంగా రంగు కాగితాలతో రిబ్బన్ కట్టిన ప్రజెంటేషన్ ప్యాకెట్లు చాలా ఉన్నాయి. పక్కన టేబుల్ మీద ఆ పెద్ద పెద్ద ప్యాకెట్ల మధ్య తన చేతిలో ప్యాకెట్ చూసుకుని సిగ్గుపడ్డాడు సారథి. అసలు తారకి ఏ బహుమతి తీసుకెళ్లాలా అన్న ప్రశ్నకి జవాబు తట్టలేదు. తను ఎంత ఖర్చు పెట్టినా 50, మహా అయితే 100 కంటే ఖర్చు పెట్టలేడు. 100 రూపాయలు పెట్టినా ఏమీ రాదు మంచిది. ఎందరెందరో పెద్దవాళ్లు, లక్షలు ఆర్జించేవాళ్లు తెచ్చే ప్రజెంట్ల ముందు తన బహుమతి తారకంటికేమానుతుంది? అసలు రాననడానికి ఇదో కారణం. అయినా తప్పింది కాదు, అక్కడికి ఎంతో ఆలోచించి మంచి నిర్మల్ పెయింటింగ్, రాధాకృష్ణులు ఒకరి ఒడిలో ఒకరు తన్మయులవుతున్నట్టు చిత్రించిన పెయింటింగ్ కొన్నాడు. చాలాసేపు నిల్చుని మరి లాభం లేదని మరి కాస్త ముందుకెళ్ళి సుందరి అన్నాడు సారథి. తార అప్పుడు చూసింది. వచ్చావు, నీకోసమే చూస్తున్నాను అంటూ పలకరించింది. తనొచ్చి 10 నిమిషాలయ్యింది, ఇప్పుడన్నా పిలిస్తే చూసింది, తన కోసమే చూస్తున్నానంటుంది, ఎంత అబద్ధం అనుకున్నాడు. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే సుందరి అంటూ చేతిలో ప్యాకెట్ అందించాడు. తార ఆ ప్యాకెట్ అందుకోక పూర్వమే పక్కనే నిలబడ్డ ఆమె ఆయా అదందుకుని మిగతా బహుమతులన్నింటి పక్కన పెట్టేసింది. థ్యాంక్స్ అంది తార. రా ఇలా కూర్చో అంటూ ఓ టేబుల్ ముందు కూర్చోబెట్టింది. ఇంతలోనే ఇద్దరు ముగ్గురు రావడం చూసి అటు వెళ్ళింది తార పలకరించడానికి. ఎవరెవరో వస్తున్నారు. కొంతమంది నటీనటులని, డైరెక్టర్లని, ప్లేబ్యాక్ పాటగాళ్లని గుర్తించగలుగుతున్నాడు సారథి. కొందరు తార భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని మరీ అభినందిస్తున్నారు. ఆమె భుజాలు పట్టుకుని బర్త్డే గర్ల్ కి కిస్ అంటూ ఆమె నుదురు ముద్దు పెట్టుకున్నారు మరికొందరు. ఆమె బుగ్గ మీద పేట్ చేసి హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేస్తున్నారు మరికొందరు. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఫోటోగ్రాఫర్లకి పోజులిస్తున్నారు. ఫ్లాష్ బల్బులు ఆగకుండా వెలుగుతున్నాయి. అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది తార. సుతారంగా నమస్కారం చేస్తుంది కొందరికి. ఇప్పుడు రావడం అంటూ ముద్దు ముద్దుగా గునుస్తుంది మరికొందరి దగ్గర. మరికొందరితో గలగల నవ్వుతూ హాస్యాలాడుతుంది. వాళ్లని, వాళ్ల మాటలని, వారి వేషభాషల్ని ఆశ్చర్యంగా కాసేపు చూశాడు సారథి. తార డ్రెస్సింగ్, ఆమె మాట్లాడే తీరు, ఆమె నవ్వే తీరు, అందరూ ఆమెతో తీసుకునే చనువు, ఆ మాటలు అన్నీ ఎందుకో సారథికి నచ్చలేదు. ఏదో తెలియని భారంతో సారథి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. తార చాలా బిజీగా ఉంది. తనతో ప్రత్యేకంగా వచ్చి మాట్లాడే సూచన కనిపించలేదు. తను రాగానే అందరి మధ్య నుంచి లేచి ఆదరంగా, అట్టహాసంగా తనని ఆహ్వానించి అందరికీ నా డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేస్తుందని, అందరూ తన వంక చూస్తే తను గర్వపడినట్టు, తను వచ్చాక తన దగ్గరే కూర్చుని మాట్లాడుతుందని ఏవేవో ఆశించిన సారథికి ఆమె ధోరణి నిరుత్సాహం కలిగించింది. ఆ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరైనట్టు, అంతమంది మధ్య తనొక్కడే వెలేసినట్టు ఫీలవుతూ ఆ టేబుల్ దగ్గర నుంచి లేచి దూరంగా వెళ్లి కూర్చున్నాడు. తార బర్త్డే కేక్ గుండె ఆకారంలో ఉన్న కేక్ కట్ చేసింది. అందరూ ఆమె చుట్టూ గుంపుగా చేరి చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే టు తారా అంటూ గొంతు కలిపి పాడి విష్ చేశారు. హీరో కిరణ్ చిన్న కేక్ ముక్క తీసి ఆమె నోటికి అందించాడు. నేనేం తీసిపోయానన్నట్టు హీరో శ్యామ్ కూడా ఒక ముక్క నోట్లో పెట్టాడు. 4-5 అందించాక ఆమె చెయ్యి అడ్డం పెట్టి ప్లీజ్ అంటూ వారించింది. దూరం నుంచి అంతా గమనిస్తున్న సారథి మనసుకి కష్టం అనిపించింది. వాళ్లంతా నాకేమవరు, నువ్వే రావాలి, నిన్నే ప్రత్యేకంగా పిలుస్తున్నా అన్న సుందరి తను వచ్చినట్టు కూడా చూడలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం కేక్ కట్ చేస్తూ అన్నా తన కోసం చూడలేదు. ఆమె ఆప్తులన్నట్టు వాళ్లంతా కేక్ తినిపిస్తుంటే
నిన్ను చూస్తే ఎవరో ఆప్తుణ్ణి చూసినట్టుంటుంది అన్న సుందరికి అప్పుడన్నా తన గుర్తుకు రాలేదు. తార తన సొత్తు అయినట్టు, ఆమెని ఎవరో తన నుంచి విడదీసినట్టు సారథికి అసూయగా ఉంది. తార మీద కోపం వస్తుంది. పలహారాలు చేస్తున్న అందరి మధ్య తిరుగుతూ అందరినీ పలకరిస్తున్న తార సారథి టేబుల్ దగ్గరకొచ్చింది. అదే ఇక్కడ కూర్చున్నావు, అన్ని తీసుకున్నావా? నీకోసమే వెతుకుతున్నాను, ఎక్కడ ఉన్నావా అని చూస్తున్నాను అంది. సారథి కసిగా కఠినంగా ఏదో అనాలనుకునే లోపలే మరెవరో దగ్గరకొచ్చి పలకరించారు. తార నవ్వుతూ వాళ్లతో మాట్లాడుతూ కదిలి వెళ్లిపోయింది. ఆ తరువాత సారథిక ఎందుకో అక్కడ కూర్చోలేకపోయాడు. పలహారం ప్లేట్ టేబుల్ మీద పెట్టేసి వెళ్లిపోయాడు. అంతమంది మధ్య సారథి వెళ్లడం ఎవరు పట్టించుకుంటారు? ఏదో అవమానం జరిగినట్టు మొహం ఎర్రపరుచుకుని విసవిసా వెళ్లిపోతున్న సారథిని తార చూడలేదు. మర్నాడు సారథి ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి తార కారు డ్రైవర్ సారథి కోసం నిరీక్షిస్తూ కారులో కూర్చున్నాడు సారథి గది ముందు. అమ్మగారు మీరు రాగానే తీసుకురమ్మని పంపారండి అన్నాడు వినయంగా. అసలే కోపంతో ఉడికిపోతున్న సారథికి మరింత ఒళ్ళు మండింది. ఏంటో సుందర ఉద్దేశ్యం? తను వెర్రి విధవనుకుంటుందా? ఆవిడ పిలిచేసరికల్లా పరిగెత్తి వెళ్లడానికి? ఆవిడ పెద్ద నటి, లక్షాధికారిణి కావచ్చు, కాని అంత ఆత్మాభిమానం చంపుకోవడానికి తనేవంత పౌరుషం లేనివాడు కాదు. తనకి ఆవిడగారు రమ్మన్నప్పుడల్లా వెళ్లడం తప్ప మరో పని లేదనుకుందా? ఈరోజు 4 డబ్బులు సంపాదించేసరికి ఎంత గర్వం! కసిగా అనుకుంటూ, పనుంది ఇప్పుడు రాలేనని చెప్పు అన్నాడు వీలైనంత సౌమ్యంగా డ్రైవర్తో. ఆహా, అదేం కుదరదండి, రమ్మన్నారండి, వస్తే గాని వీల్లేదండి. ఆఖరికి ఈ డ్రైవర్ గాడికి కూడా లోకువయ్యాడా తను? అంతా వాడిష్టంలాగే వస్తే గాని కుదరదు అంటున్నాడు. అది వినేసరికి సారథి తిక్క మరింత పెరిగింది. నాకు పనుంది, రాను, రానన్నానని మీ అమ్మగారికి చెప్పు అంటూ గదిలోకి వెళ్లబోయాడు. మీరలా అన్నా వచ్చే వరకు ఉండమన్నారండి, తీసుకురాకుండా రావద్దన్నారండి, మీరు రాకపోతే అమ్మ వస్తామని చెప్పమన్నారండి. ఆ పైన మీ ఇష్టం అన్నట్టు తను చెప్పవలసింది అయిపోయినట్టు సిగరెట్ వెలిగించుకోవడానికి తీశాడు జేబులో నుంచి డ్రైవర్. సారథి కాస్త చల్లబడి, ఎందుకు అంత అర్జెంటు పనేంటి అన్నాడు. తెలియదండి, అమ్మగారింట్లోనే ఉన్నారండి, షూటింగ్ లేదు. సరే, ఈ డ్రైవర్ మీద కోపం చూపిస్తే వాడేం చేస్తాడు? వెళ్ళి సుందరినే ఈ తమాషా ఏంటో అడిగితే సరి, తను వెళ్ళకపోతే నిజంగానే వస్తుందేమో, బావుండదు అని ఆలోచించి మొహం అది కడుక్కుని బట్టలు మార్చుకుని బయలుదేరాడు సారథి. సారథి వెళ్లేసరికి తార పడుకుని ఏవో పత్రికలు తిరగేస్తోంది. పక్కన ట్రాన్సిస్టర్ నెమ్మదిగా పాటలు వినిపిస్తుంది. సారథి డ్రాయింగ్ రూమ్ లోకి రాగానే, రా లోపలికి, పర్వాలేదు అంటూ పక్క మీద లేచి కూర్చుంది. అవును, నిన్న ఎప్పుడు వెళ్ళిపోయావు? చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోవేనా? నేను వెళ్ళినా మానినా ఉన్నా నీకేం పర్వాలేదని వెళ్ళిపోయాను. అక్కసుగా నిన్నటి నుంచి మనసులో ఉన్న కోపాన్ని కసిగా వెళ్ళగక్కాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? హర్ట్ అయింది తార. నువ్వు చాలా బిజీగా ఉన్నావు, నాతో మాట్లాడగలిగే స్థితిలో లేవు. చెప్పి పెడదామన్నా నువ్వు అందరితో చాలా బిజీగా ఉన్నావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను. ఆ గొంతులో కఠినతను, ఆ మొహంలో రంగుని తార తెల్లబోయి చూసింది. కొత్తగా మాట్లాడుతున్నావేంటి, కోపం వచ్చిందా అంది కాసేపటికి ఆశ్చర్యంగా. ఏం నటన, ఎంతైనా నటి కదా, ఏం తెలియనట్టు ఎంత అమాయకత నటిస్తుంది. అందుకే అసలు రానన్నాను, నాకు తెలుసు నా అంతస్తు, నా తాహతు. పిలిచి పిలిచి వచ్చే వరకు ప్రాణాలు తీశావు. వాళ్లలాంటి గొప్పవాళ్ల ముందు నేను నీ కంటికి కనిపించనని తెలిసి ఇంకా అక్కడే కూర్చోమన్నావా? నువ్వు పెట్టే పలహారం కోసం వచ్చాననుకున్నావా? సరే, అదయింది, రావడం నా బుద్ధి తక్కువే. ఇప్పుడెందుకు పిలిచావు? ఏంటి పని చెప్పు, నేను తొందరగా వెళ్ళాలి. కారులో కూడబలుక్కున్న మాటల్ని పాఠం అప్పచెప్పినట్టు గడగడ అనేసి సీరియస్ గా చూశాడు సారథి. తార విస్తుపోతూ కాసేపు చూసి తరువాత గలగలా నవ్వి పక్క మీద నుంచి లేచి సారథి కూర్చున్న సోఫాలో పక్కన కూర్చుంది. అబ్బా, కోపంలో ఎంత బాగున్నావో తెలుసా, చిలిపిగా అంది. సారథి మొహం కోపంతో, సిగ్గుతో మరింత కందింది. చాలించు నీ నటన అని అనాలనుకున్న మాటను తార మొహం చూస్తూ పైకనలేకపోయాడు. నన్నెందుకు పిలిచావు, ఏంటి పని అన్నాడు దానికి బదులు సీరియస్గా. అది సరే, ఇంతకీ తమరి ఈ అలక ఎందుకో నాకు అర్థం కాలేదు, దేనికి కోపం? సారథి కోపానికి బెదరనట్టు నవ్వులాట కింద జమకట్టి మాట్లాడే తారని చూస్తుంటే
సారథికి ఏమనాలో తోచలేదు. చటుక్కున నిల్చున్నాడు. నేను వెడుతున్నాను, పనుంది, రెండడుగులు వేశాడు. తారా చటుక్కున లేచి, అరెరే, అయితే ఇదంతా నిజంగా కోపమేనన్నమాట అంటూ చెయ్యి పట్టుకుంది. సారథి తెల్లబోయాడు. తార అంత చనువు తీసుకుంటుందని అతను ఊహించలేదు. ఆమె పట్టుకున్న చెయ్యి వైపు చూశాడు. అది చూసినా తార అతని చెయ్యి విడిచిపెట్టలేదు. అతని చెయ్యి పట్టి లాగి నడిపించి భుజం పట్టి సోఫాలో కూర్చోబెట్టింది. అరే, ఏంటా కోపం? చిన్నపిల్లాడ్లా, ఆ అలకేంటి? సరే, అసలు కోపం దేనికొచ్చిందో ముందు చెప్పు, తర్వాత బ్రతమారించుకుంటూ గాని. అతని పక్కన కూర్చుని చనువుగా నవ్వి అంది. ఆమె తీసుకుంటున్న చనువుకి చొరవకి కాసేపు సారథి మాట్లాడలేకపోయాడు. తార అతని ఎర్రబడ్డ మొహాన్ని కాసేపు వింతగా వినోదంగా చూసి, నిన్న నీతో సరిగా మాట్లాడలేదనా కోపం వచ్చింది? బాగుంది, పార్టీలో అందరి మధ్య నీ ఒక్కడితోనే మాట్లాడుతూ కూర్చుంటే అందరూ ఏమనుకుంటారు? గెస్టులందరినీ పలకరించకుండా ఒక్కనితోనే మాట్లాడితే బాగుంటుందా? నాతో కూర్చోమనలేదు, అసలు తిన్నగా పలకరించావా? ఒక్క నిమిషమన్నా కూర్చున్నావా నా దగ్గర? ఆఖరికి నేనేం బహుమతి తెచ్చానో అనైనా చూసావా? నీకోసం కష్టపడి ఏం తెచ్చాను? చిన్నపిల్లాడిలా కంప్లైంట్ చేశాడు సారథి. తార నవ్వుతూనే, అదిగో అటు చూడు అంటూ వేలితో చూపెట్టింది. అక్కడ రేడియోగ్రామ్ మీద సారథి కొని తెచ్చిన నిర్మల్ పెయింటింగ్. సారథి కళ్లల్లో ఆశ్చర్యానందాలు మిళితమవుతుండగా తారవైపు చూశాడు. అదిగో ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? నిన్ను నేనేం అలక్ష్యం చేయలేదని? వందల కొద్దీ వచ్చిన బహుమతుల్లో ఇదొక్కటే ఈ గదిలోకి రాగలిగింది. తక్కినవి ఏమొచ్చాయో కూడా నేను చూడలేదు తెలుసా? ప్రత్యేకం అడిగి నువ్విచ్చింది తీసుకురమ్మన్నాను ఆయాని. నీకసలు అలాంటి అనుమానం ఎందుకొచ్చింది? నిన్నేదో నేను ఇన్సల్ట్ చేస్తానని ఎలా అనుకోగలిగావు? నీకు తెలీదు నీమీద నాకెంత గౌరవం సదభిప్రాయం ఉందో. నీకు తెలీదు, ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎలా, ఏమని చెప్పాలి? నాకు తెలియడం లేదు. సారథి తార చూపు నుంచి తప్పించుకున్నాడు. ఏమనాలో తోచలేదు ఒక్క క్షణం. పోయిందా కోపం ఇప్పటికైనా? కాసేపటికి తారే అంది. సారథి తలెత్తి ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు. నాకేం కోపం? నీమీద కోపగించడానికి ఏం అధికారం ఉంది నాకు? గడుసుగా తప్పించుకుంటూ అన్నాడు. తార ఆశ్చర్యంగా చూసి, ఏం తెలివి, ఎంతైనా మగవాడివి, ఇప్పటి వరకు అలిగి ఇప్పుడు నాకేం కోపం అంటున్నావు? ఎంత గడుసుతనం! పొరపాట్లు ఒప్పుకోవడం చిన్నతనం కదూ, ఎప్పుడూ మీదే పైచేయగా ఉండాలి అవునా? సర్లే, ఏదో అయింది, దీన్నే కాబోలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్లో అంటూ నవ్వాడు సారథి. ఇంతకీ ఎందుకు పిలిచావు చెప్పు? ఇందుకే, తమరికి కోపం వచ్చింది కదా, బ్రతిమిలాడుకుని ప్రసన్నుణ్ణి చేసుకోవాలని. నా కోపతాపాలతో నీకేం పని? ప్రఖ్యాత నటీమణివి, నాలాంటి ఆఫ్టర్ల గాణ్ణి ప్రసన్నం చేసుకోవలసిన అవసరం నీకేంటి? నీ కృపావీక్షణాల కోసం నేను పాటుపడాలి గాని, హాస్యంగా అన్నాడు. అలా అనుకోవడం లేదుగా నువ్వు, తార అలిగినట్టు మూతి బిగించి అంది. అందుకే నీకు లోకువయ్యాను కదూ, అస్తమాను నిన్ను రమ్మంటున్నానని, ఇది నా వెంట పడిందని అనుకుంటున్నావు కదూ. తన మనసులోది గ్రహించినట్టు తార అంటుంటే అబద్ధమని ఖండించలేకపోయాడు సారథి. ఏం చెప్పాలో అని తడబడే లోపున, అమ్మగారు భోజనానికొస్తారా అంటూ తార ఆయా వచ్చింది లోపలికి. సారథి వాచి చూసుకున్నాడు. 8 దాటింది. లేచి నిల్చున్నాడు. వస్తాను, నీకు భోజనం టైం అయినట్టుంది అన్నాడు. అదేంటి, వెళ్ళిపోతున్నావా? భలేవాడివే, వెళ్ళిపోవడానికి పిలిచాననుకున్నావా ఏంటి? అస్తమాను ఇదేంటి సుందరి, నన్నిలా మొహమాట పెట్టడం బాగుందా? మొహమాట పడమని ఎవడు చెప్పాడు నీకు? ఇంకా పడడం మానే, చక్కగా భోంచేసి కాసేపు బీచ్లో కూర్చుని సెకండ్ షో ఏదన్నా మంచి పిక్చర్ కెడదాం. ప్రోగ్రామ్ అంతా ఆలోచించే పెట్టింది తార అప్పటికే. ఇంకేమంటాడు సారథి? కాదనలేని బలహీనత కాక మరేదో భావం కూడా అతన్ని వశపరుచుకుంది. ఆ రోజు భోజనం దగ్గర ఓ సీన్ జరిగిపోయింది. భోజనం బల్ల ముందు కూర్చుంటూనే పదార్థాలు చూసి, అబ్బా, ముల్లంగి కూర ఇవాళ, ఇంకేదైనా చేశావా లేదా నా కోసం అంది వంట అయ్యర్తో తార విసుగ్గా. అతను కాస్త బెరుగ్గా, లేదండి అన్నాడు. లేదు, మరేం తింటాననుకున్నావు? నాకీ కూర సహించదని తెలీదు, ఈ వెధవ కూర చెయ్యొద్దని ఇది వరకు చెప్పానా లేదా? తార గొంతు తారాస్థాయికి లేవడం ఆరంభించింది. నేనేం చెయ్యనండి, అక్కడికి అమ్మగారికి చెప్పానండి, మీరు తినరని, పర్వాలేదు అన్నారు. ఈ లోపల తార తల్లి గబగబా లోపలి నుంచొచ్చింది.
ఏమిటే సుందు అంటూ, అయ్యో నా మతి మండిపోను, ఈ కూర నువ్వు తినవన్న సంగతే మర్చిపోయానే తల్లి అంటూ సాగదీసింది. అమ్మగారి కూర తినరని నేను చెప్పానా లేదా మీకు? ఇదే వండమన్నారు, అమ్మా నన్ను తిడుతున్నారు. తార ఏదో అనే లోపలే వంటవాడు కోపంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు, అవ్వా అవ్వా, నాకు చెప్పావా నీవు? ముసలిదాన్ని, మతిమరుపు దాన్ని, గుర్తుండదు. కొని నువ్వు చెప్తే ఎందుకు వండమంటాను? దానికోసం వేరే ఏదన్నా చేయించేదాన్ని కాదు. ఆవిడ అయ్యర్ని ఉరిమి చూసింది. ఇదిగో అమ్మా, పెద్దవారు, అబద్ధాలాడమాకండి. ఇందాక హాల్లో మీరు కూర్చుండగానే వచ్చి చెప్పలేదు, పర్వాలేదు లేదు, ఒక పూట కదా వండే అని అనలేదు మీరు? అయ్యయ్యో, చెప్పావా నాకు నీవు ఎవరితో మాట్లాడుతూ ఏది విన్నానో ఏమనుకున్నానో? అమ్మాయి కోసమంటే ఊరుకుంటానా? ఆవిడ గబగబా అంది. ఈ లోపల తండ్రి, అన్న, వదిన అందరూ చేరారు గదిలో ఏమిటేమిటంటూ. ఒసే, మీకెవరికి బుద్ధి లేదర్రా, అమ్మాయి సంగతి ఎవరికి అక్కర్లేదు. మీ మీ సుఖాలు తప్ప దాని సంగతి ఎవడూ పట్టించుకోరు, భార్యని తిట్టడం మొదలు పెట్టాడాయన. అమ్మా, నువ్వు పెద్దదానివైపోయావు, మతి సరిగ్గా లేకపోతే నీ కోడలకు అప్పచెప్పకూడదు ఆ పెత్తనం. ఇంతమందివి ఇంట్లో పడి తింటూ దానికి కావాల్సింది చూడకపోతే ఎలా? ఒసే, అలా ముద్దులా నిలబడి చూడకపోతే నాలుగు బంగాళదుంపలన్నా తరిగి గబగబా వేయించకూడదు, భార్యని కేకేశాడు అన్నగారు. బాగుంది, మధ్య నన్నంటారే, నా పెత్తనమైతే సుందరికేం కావాలో కళ్లల్లో ఒత్తులేసుకుని చూసి అమర్చను అంది మూత తిప్పుకుంటూ వదినగారు. అనండర్రా, అనండి, అదేదో నాకు సవతి కూతురైనట్టు నన్నే అనండి. అది నా కూతురు కాదు, అది తినకపోతే నాకంటే మీ అందరికీ ఎక్కువ బాధ, కన్న కడుపు నాది. అయ్యరు, ఏంటలా నిలబడి చూస్తావు, గబగబా మరేదన్నా వండు. మరేం లేవింట్లో, అయ్యరు మొహం ముఠముఠలాడించుకుంటూ అన్నాడు. తార నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడానికి అవకాశమివ్వకుండా ఇంతమంది ఇన్ని మాటలు ఒక్క నిమిషంలో మాట్లాడేశారు. సారథి తెల్లబోయి చూడసాగాడు. తార మొహం సిగ్గుతో కోపంతో ఎర్రబడిపోయింది. ఏమీ లేవు, అదిగో అందుకే మరో కూర చెప్పలేదు గాబోలు. ఇంతమంది నౌకర్లున్నారు, ఒక్కరూ వేళకి కనబడరు. సాయంత్రం కూరలు తెప్పిద్దామనుకున్నాను, ఎక్కడ చచ్చారో, ఒక్కడూ కనబడితేనా? సుందరి తల్లి మళ్లీ ఆరంభించింది. అమ్మా, నీకు నమస్కారం, ఇక ఊరుకుంటావా? ఇదేం మొదటిసారి కాదు ఇలా జరగడం, నాకేం కొత్త కాదు. అనవసరంగా నువ్వెందుకు హైరాణ పడతావు? ఇష్టం ఉంటే తింటాను, లేకపోతే పోతాను. సుందరి కుర్చీ నెట్టి లేచి నిలబడింది. అదేంటమ్మా, ఉండుండు, అయ్యో కూర లేకపోతేయే, సాంబార్ అవి ఉన్నాయి కదమ్మా, భోజనం ముందు నుంచి లేచి వెళ్ళిపోకూడదమ్మా అన్నాడు తండ్రి. నేను తినేది ఒక కూరే అన్న సంగతి తెలియనట్టు మాట్లాడతావేంటి నాన్న? రొట్టెల్లోకి కూర కూడా లేకుండా ఎలా తింటాను? సారథి, ఎక్స్క్యూజ్ మీ, పద, అలా ఏ హోటల్కైనా వెళ్ళి భోజనం చేద్దాం. నిన్ను కూడా పిలిచాను అనవసరంగా, రా విడదా. ఈ ఇంటి భోజనం కంటే డబ్బు పారేస్తే 10 రకాలు క్షణాల్లో పెడతాడు హోటల్ వాడు. అది కాదు తారా, సారథి ఏదో చెప్పబోయాడు. తార వినిపించుకోకుండా విసవిస మేడ మీదకు వెళ్ళింది. సారథి ఏం చెయ్యాలో ఏమనాలో తెలియకుండా లేచి హాల్లోకొచ్చాడు. డైనింగ్ రూమ్ లో అందరూ గట్టిగా ఒకరినొకరు నిందించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. తార హ్యాండ్ బ్యాగ్ కేసుతో దిగొచ్చి, రా సారథి అంది. నువ్వు తొందరపడ్డావు సుందరి, ఒక పూట ఎలాగో సర్దుకుంటే పోయేదానికి ఇంత గొడవెందుకు? కారులో కూర్చున్నాక తార ఆవేశం కాస్త చల్లబడిందనిపించాక నెమ్మదిగా అన్నాడు, ఒక్క పూట, ఇలాంటి పూటలు ఎన్ని ఇదివరకు అయ్యాయో నీకేం తెలుసు. ఇంట్లో ఉన్న అందరూ ఎవరికి కావలసినవి రకరకాలు చేయించుకోవడం ఎవ్వరూ మర్చిపోరు. ఒక్క నాకు కావలసినవి చేయించడానికే అందరికీ మరుపు. నాన్నకి కారం పడదు, చప్పిడి వంటలు, అమ్మకి షుగర్, గోధుమన్నం, వదినకి కారం కావాలి, అన్నయ్యకి మధ్యరకం, మరొకరికి వేపుళ్ళిష్టం, ఇంకొకరికి ఆవకూరలిష్టం. ఇలా ప్రతి వాళ్ళు ప్రతి పూట అరడజను పదార్థాలకి తక్కువ కాకుండా చేయించుకుంటారు. ఆ వంటవాళ్లు ఏడుస్తారు ఇన్ని రకాలు చేయడానికి, వాళ్ల మీద అధార్తి చేయిస్తారు. ఎంత డబ్బిచ్చినా ఇన్నేసి రకాలు ఎవరు చేస్తారు? అస్తమా అన్ను వాళ్ళు మానేస్తుంటారు. అప్పుడు ఇంతమంది ఉన్నా ఒక్కరూ ఒక పూట వండరు తెలుసా? సరే పోని, ఎవరికి కావలసినవి వాళ్ళని చేయించుకోవద్దని అనలేదు. నాకు కావలసినవి ఆపాటి చూడకూడదా అన్నదే నా బాధ. చూశావుగా ఇంట్లో రాద్ధాంతం, ప్రతి విషయానికి ఇలాగే జరుగుతుంది సీను. ఆఖరికి మళ్లీ మామూలే రేపటి నుంచి, ఇదేం మొదటిసారి కాదు నాకీ అనుభవం, తార కసిగా అంది. సుందరి ఇది వరకు చెప్పినట్టే జరగడం కళ్లారా చూశాక తారదే తప్పనలేకపోయాడు సారథి.
హోటల్ దానప్రకాష్లోకి కారు పోనిచ్చింది తార. హోటల్ అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. తార కారు దిగి లోపల కడుగు పెడుతుండగానే మేనేజర్ సంభ్రమంగా లేచి ఎదురొచ్చి నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించాడు. రూఫ్ గార్డెన్లో టేబుల్ అరేంజ్ చేయించండి, ఎవరు లేకుండా ఉండే చోటుంటే మంచిది అంది తార. చకచక ఆమె ఆజ్ఞ పాటించడానికి ఆర్డర్ వెళ్ళింది. మేనేజర్ వినయంగా మాట్లాడుతూనే పైకి తీసుకెళ్లాడు. ఎవరో రెండు మూడు టేబుళ్లని ఆక్రమించుకుని కూర్చొని ఉన్నారు భోజనాలు చేస్తూ. వారంతా వచ్చి చాలాసేపయింది, వెళ్ళిపోతారు, ఇక్కడ కూర్చోండి, మీకేం ఇబ్బంది ఉండదు అన్నాడు మేనేజర్. సర్వర్లు చకచక టేబుల్ అమర్చారు. ఒక్కొక్కటి సర్వ్ చేయడం ప్రారంభించారు. అన్ని తీసుకొచ్చి పెట్టేయండి ఒక్కసారి, మీరు వెళ్ళండి, పాపం మీకు పనుండదు, నాకింకేం అక్కర్లేదులేండి అంది తార. మేనేజర్ మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. సర్వర్లు దూరంగా వెళ్ళిపోయారు. అమ్మయ్యా, ఇక హాయిగా భోంచేద్దాం, ఆరంభించు, ఇంటికంటే గుడి పదిలమని చూసావా, డబ్బు పారేస్తే ఎన్ని రకాలు అమర్చారో, ఇక్కడ డిషెస్ కూడా బాగుంటాయి, ఎప్పుడన్నా ఇలా ఇక్కడికే వస్తూ ఉంటాను నేను, మేనేజర్ మంచివాడు, నే రాగానే స్పెషల్గా మరిన్ని వడ్డిస్తాడు, ఇన్ని రకాలు మనం ఎక్కడ తినగలం, భోంచేస్తూ తార మాట్లాడుతూనే ఉంది. తార వెంట ఉన్న తనని మేనేజర్ ఎలా యగాదిగా ఎవరి కొత్త పిట్ట అన్నట్టు చూసినట్టు, దూరంగా సర్వర్ తమ వైపే చూసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది సారథికి. ఒక్కటివే వస్తుంటావా ఇక్కడికి, ఫ్రెండ్స్తో వస్తావా అన్నాడు సారథి. ఏమో, ఎవరన్నా ఆ వేళ్లకి వెంట ఉంటే సరే, లేకపోతే ఒక్కతినే, సాధారణంగా ఒక్కతినే వస్తాను. ఏం లేదు, ఊరికే అడిగాను. అందుకే కాబోలు ఈరోజు అందరూ తనని అలా చూస్తున్నారు కుతూహలంగా. ఫలానా తార ఇంట్లో తరచూ కనిపించే ఆ యువకుడెవరు అంటూ క్వశ్చన్ మార్కులు సినిమా పత్రికలు కురిపిస్తాయి కాబోలు. తార వెంట వెళ్ళి పత్రికల్లో తన పేరు ఎక్కినందుకు గర్వించాలా, సిగ్గుపడాలా, ఏంటాలోచిస్తున్నావు అడిగింది తార. ఏం లేదు అన్నాడు సారథి. తను మరీ అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాడు. భోంచేశాక ఓ అరగంట బీచ్లో కూర్చున్నాక సినిమాకి వెళ్దామా, సోనేకి చిడియా అని హిందీ పిక్చర్, పాతదే అనుకో, నేను చూడలేదు, ఆ పిక్చరు ఓ సినీతార కథట, నూతన్ చాలా బాగా యాక్ట్ చేసిందట అంది తార. సారథి చూడలేదు. పద, సినిమా అంటే ఎప్పుడూ రెడీయే మనం. సారథి లేచి నిలబడ్డాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు, చూసావా చూసావా, అచ్చు నా కథలాగే లేదు, చూసావా డబ్బు కోసం తల్లిదండ్రులు అన్నదమ్ములు సైతం ఎలా మారిపోతారో, చూసావా నే చెప్తే నమ్మావా, చూసావా మరి ప్రేమించాను ప్రేమించాను అన్నవాడు కూడా ఆ తారకు డబ్బు లేదు అనగానే ఎలా తప్పుకున్నాడో చూసావా, నే చెప్పలేదు, ఎవరన్నా నన్ను పెళ్లి చేసుకుంటే డబ్బు కోసమే అని చెప్పానా లేదా, అబ్బా ఎంత బాగుంది ఈ సినిమా, నా కథే తీసినట్టున్నారు అంటూ ఎగ్జైట్ అయిపోతూ తార మాట్లాడుతూనే ఉంది. కళ్ళ నీళ్లు తుడుచుకుంది మధ్య మధ్య. ఇంకా నా కథ కొంత నయమే, కొట్టేంత వరకు రాలేదు మా వాళ్ళు, ఏమో అది జరుగుతుందేమో, అలా నా జీవితంలోకి నన్ను నన్నుగా ప్రేమించే మనిషి ఎప్పటికైనా వస్తాడంటావా, సినిమా జరుగుతున్నంతసేపు ఎమోషనల్ గా మాట్లాడుతూనే ఉంది తార. ఆ సినీ నాయక కథకి సారథి కూడా చలించాడు. వండర్ఫుల్ పిక్చర్, చాలా బాగుంది కదూ అన్నాడు. నెమ్మదిగా అంటావేంటి, హ్యాట్స్ ఆఫ్ టు నూతన్, నిజంగా ఇలా జరగబట్టే కదా సినిమా వచ్చింది, నాలాంటి వాళ్ళు కొందరన్నా ఇంకా నా తోడున్నారంటే నాకేదో ఓదార్పు అనిపిస్తుంది అంది కారులో తార నవ్వుతూ. చాలా బాధగా గడిచింది సాయంత్రం. అప్పుడప్పుడు ఇలా వస్తుండే అంది తార సారథిని డ్రాప్ చేస్తూ. ష్యూర్ అన్నాడు సారథి. ఆ తరువాత సారథి తార చాలా సాయంత్రాలు రాత్రిళ్ళు అనుకున్నట్టే సినిమాలకి షికార్లకి బీచ్కి హోటళ్లకి తిరిగారు. తార వెంట వీలున్నప్పుడల్లా షూటింగ్లకి కూడా వెడుతూ ఉండేవాడు సారథి. ఆరు నెలల్లో తార సారథి చాలా సన్నిహితులైనారు. రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి నువ్వు వచ్చాక అనేది తార. తారతో పరిచయమయ్యాక ఆమె వెంట సినిమాలకి పార్టీలకి పిక్చర్ ప్రీవ్యూలకి వెళుతూ ఉండడం బాగానే ఉందనిపించింది సారథికి. కొత్త కొత్త మొహాలు, కొత్త కొత్త పరిచయాలు, తను చూడలేని తనబోటివాడికి అందని స్థలాలు మనుషుల మధ్య తిరగడం ఓ వింత అనుభవంలా అనిపించింది. తార వెంట ఉన్న సారథికి ఆమెతో పాటు మర్యాదలు ముట్టేవి. ఎవరెలా అనుకున్నా వెనకగాని మొహం ముందు ఎవరు అనరు కదా. తారతో తిరుగుతుంటే సారథికి మిత్రుల మధ్య ఆఫీస్లో పరపతి గౌరవం ఎక్కువయ్యాయి.
అంత ప్రముఖ నటితో తిరిగే అతని అదృష్టానికి అసూయపడేవారు కొందరు, అభినందించేవారు కొందరు. మాకొకసారి ఆమెను చూపించవా అని కూడా అడిగేవారు. నటిగా ఆమెను అభినందిస్తూ మాట్లాడేవారందరూ కూడా వ్యక్తిగా ఆమెను గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే, గౌరవం ఇవ్వకుండా అది ఇది అంటూ చర్చిస్తుంటే, అలాంటప్పుడు అనేవాళ్లను ఏమనలేక అవి వినలేక బాధపడేవాడు సారథి. ఆమె గురించి అలా మాట్లాడే అందరూ తన వెనక ఆమెతో తిరిగే తన గురించి నీచంగా హేళనగా మాట్లాడతారేమో అనిపించేది. ఏమైనా తార కంపెనీ, తార స్నేహం వదులుకోవడం దూరం చేసుకోలేని బలహీనతో బంధమో అతన్ని కట్టేసింది. తార గ్లామర్కి అతను లోబడ్డాడని చెప్పక తప్పదు. అతనూహించినట్టే సినీ పత్రికల్లో పేరు చెప్పకుండా ప్రఖ్యాత నటీమణి కాబోయే భర్తెవరో తెలుసా, ఫలానా ఎవరో తారతో తిరిగే అతనికి ఆమెకి సంబంధమేంటి, ఓ ప్రముఖ నటీమణి విహారాలు మొదలైన ప్రశ్నార్థకాల శీర్షికలు మీకు తెలుసా అంటూ వార్తలు పత్రికలలో పడడం ఆరంభించాయి. కొన్ని పత్రికలైతే పబ్లిక్గానే నయనతార పెళ్లి భోజనం త్వరలోనే తినొచ్చు, వివాహమయ్యాక నటిస్తుందా మానేస్తుందా అంటూ వ్యాఖ్యానించేది. ఆ ఫలానా తార ఎవరో ఆమెతో తిరిగేది తనేనని సారథికి ఆ పత్రికల్లో వార్తలు తెలిసేసరికి కొన్నాళ్లు పట్టింది. ఫ్రెండ్స్ అందరూ హాస్యాలు వేళాకోళాలు ఆరంభించాక స్పష్టంగా తెలిసింది. తెలిసాక సిగ్గు, అభిమానం, ఎవరి మీద చూపించాలో తెలియని కోపం అన్నీ కలిసి సారథి మనశ్శాంతిని హరించాయి. ఆ రోజు తార ఇంటికి వెళ్ళినప్పుడు, "చూశావా పత్రికల్లో ఎలా రాస్తున్నారో, మన గురించే కదూ" అని అడిగాడు. తార అవన్నీ చదువుతుందో లేదో, చదివితే అంత నిర్వికారంగా ఎలా ఉండగలుగుతుందో అర్థం కాలేదు సారథికి. మగాడు తనకే ఆ వార్తలు ఇంత అలజడి కలిగించాయి కదా, తార బాధపడడం లేదా? ఆమెకు తెలియదేమో, చదవలేదేమో అన్న అనుమానంతో ఆ ప్రసక్తి కావాలనే తెచ్చాడు సారథి. తార నిర్లక్ష్యంగా నవ్వింది. "రాయని, రాసుకుంటారు, అంతకంటే మననేం చేస్తారు" అంది అతి మామూలుగా. సారథి తెల్లబోయి చూశాడు. ఇలాంటి మాటలన్నీ లెక్క చేస్తే అయినట్టే, రోజుకి 190 వార్తలు రాస్తూ ఉంటారు మా గురించి, ఇదిగో పులంటే అదిగో తోక అనేసి. అసలు ఉన్నదానికి పోలికలేని వార్తలు వెలువరిస్తాయి ఈ పత్రికలు. తమ పత్రికలు అమ్ముకోవడానికి ఏవో ఇలాంటి వేడివేడి తాజా వార్తలు ప్రచురిస్తూనే ఉంటారు. ఎన్నని పట్టించుకుంటాం మేము, ఎన్నిటికని బాధపడగలం, అలవాటైపోతుంది ఇలాంటివన్నీ చదవడం" నవ్వుతూ అంది తార. నిజమే, ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది తను కాబట్టి బాధపడుతున్నాడు, కానీ ఇదివరకు తను ఇలాంటి వార్తలు ఇంట్రెస్టింగ్గా చదివినవాడే, ఫ్రెండ్స్ మధ్య తారల గురించి చర్చించినవాడే, ఫలానా తార ఎవరితో తిరుగుతుందో, ఏ తార ప్రియులెవరో, వారి ప్రణయగాథలు వగైరాలన్నీ చాలాసార్లు చదివాడు, అంతదాకా ఎందుకు, ఈ నయనతార గురించి చదివినట్టే గుర్తు. ఇందులో నిజానిజాలు ఎంతో ఆ భగవంతుడికే తెలియాలి. ఎవరితోనన్నా ఏ సినిమాలోనో ఏ హోటల్లోనో టిఫిన్ తింటూ కనిపించినా, ఎవరి కారులో కనిపించినా, ఏ హీరోతో కాస్త సరదాగా నవ్వుతూ మాట్లాడినా ఊహాగానాలు చేసి రాసేస్తుంటారు. అలాంటిది మనం ఇద్దరం క్లోజ్గా షికార్లు సినిమాలు తిరుగుతున్నాం, అలాంటప్పుడు రాయకుండా ఉంటారా తారే అంది మళ్ళీ. అదోలో ఉన్న సారథి మొహం చూస్తూ, "ఎందుకలా, ఏదో కొంప మునిగినట్టు మొహం పెడతా, ఇవన్నీ లెక్క చేస్తున్నావా, బాధపడుతున్నావా" అంది. సారథికి ఏమనాలో అర్థం కాలేదు. "నీ పేరు రాయలేదుగా, నీవేనని ఎవరికీ తెలియదులే, భయపడకు" అంది తార. "తెలియకపోవడమేంటి, ఆఫీసులో ఊర్లో ఫ్రెండ్స్ అందరికీ తెలుసు" ఎర్రబడ్డ మొహంతో అన్నాడు సారథి. "అయితే ఏంటంటావు, చిన్నతనంగా ఉందా, నాతో తిరిగి చెడ్డ పేరు తెచ్చుకున్నానని బాధపడుతున్నావా?" తార అతని వంక పట్టి పట్టి చూస్తూ అంది. సారథి జవాబు చెప్పలేకపోయాడు. "మొగాడివి, నీకెందుకో ఈ బాధ, ఏ ఇలాంటి దానితో తిరిగితే పెళ్లి కాదని భయమా ఏంటి, బెంగపెట్టుకోకు, అంతగా నీకు పెళ్లి కాకపోతే నేను చూస్తూ ఊరుకోన్లే" హాస్యంగా అంది తార. సారథి మొహం మరింత కందింది ఆ హాస్యానికి. ఆ పూట ఎందుకో ఎప్పట్లా సరదాగా తారతో మాట్లాడలేకపోయాడు, ఆమె చలోక్తులని ఆనందించలేకపోయాడు. అలా ఓ గంట కూర్చుని రూమ్కొచ్చేశాడు తార ఎంత ఆపినా ఆగకుండా. నెల రోజులు గడిచాయి. ఆ నెల రోజులు తార దగ్గరకు వెళ్లలేదు సారథి. వెళ్లకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేశాడనే చెప్పాలి. ఎందుచేతో తార కూడా ఓ 15 రోజులు ఫోన్ చేయలేదు. ఆ తర్వాత ఫోన్ చేసింది, "రావడం లేదేం" అంటూ. ఏవేవో కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నాడు సారథి.
వస్తానని 2 సార్లు చెప్పి వెళ్లడం మానేశాడు. అలా 1 నెల గడిచిపోయింది. అసలు తారని తనెందుకు తప్పించుకుంటున్నాడో తనకే అర్థం కాలేదు సారథికి. అసలు తార పట్ల తనకే భావం ఉందో కూడా ఇన్నాళ్లు గడిచినా సారథికి అంతుబట్టలేదు. తార మీద తన భావం తనకే అర్థం కాకపోయినా తన మీద తారకి ఏం భావం ఉందో చాలా సందర్భాల్లో గ్రహించగలిగాడు సారథి. అందుకే వెళ్లడం మానేయాలనే నిర్ణయానికొచ్చాడు. తార తనని ప్రేమిస్తుందా? తనని కోరుతుందా? అందుకేనా తనని రమ్మనడం? అందుకేనా తనని ఆహ్వానించడం? తార చనువులో అర్థం ఇదేనా? ఏం లేకపోతే తన మీద ప్రత్యేక అభిమానం ఎందుకు చూపుతుంది? ఇంతమంది ఉండగా ఎంతంతమందో ఆమె కోసం ఆరాటపడేవాళ్ళుంటారు. వాళ్లందరి మీద లేని ప్రత్యేక ఇంట్రెస్ట్కి అర్థమేంటి? తన కోసం ఫోన్ల మీద ఫోన్లు చేయడం, రాకపోతే కార్లు పంపుతుండడం, తను రాగానే ఆమె ముఖం వికసించడం, కళ్లలో వెలుగుకి అర్థమేంటి? తనని కార్లలో ఎందుకు తిప్పుతుంది? తన కంపెనీ ఎందుకు కోరుతుంది? నిన్ను చూస్తే ఎవరో ఆప్తుడిని చూసినట్టు ఉంటుందని పదే పదే ఎందుకంటుంది? తనతో ఎన్నిసార్లు హాస్యాన్ని కన్నట్టే అంటూ పెళ్లి ప్రసక్తి ఎందుకు తెస్తుంది? పెళ్లి చేసుకోవా ఏంటి? ఏ అమ్మా ఎవరు దొరకలేదు? ఎవరు లేకపోతే అక్క మొగుడే గతి అన్నారు. అలా నేనున్నాన్లే, భయపడకు సారథి. నీ కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నావు? అందానికి ప్రాముఖ్యం ఇస్తావా? డబ్బుకా? మనసుకా? నీకేం కావాలి? పెళ్లి చేసుకో సారథి. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాదు. సారథి, ఒకటడుగుదాను చెప్తావా? ఆ రోజు అదే సుందరిగా నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని అడిగిన రోజున ఏమనుకున్నావు? ఒకవేళ ఇప్పుడు తారగా అదే ప్రశ్న అడుగుతాననుకో. ఆహా, అనుకో సరదాకి. అబ్బా, ఊరికి అడుగుతున్నాను. ఏం జవాబు చెప్తావు? అదే చెబుతావా? ఇలాంటి మాటలు ప్రశ్నలు ఎన్నోసార్లు ఎందుకు వేస్తుంది? జవాబు చెప్పలేక తడబడే తనని చూసి మళ్ళీ హాస్యానికన్నాన్లే అని నవ్వే తారని గురించి ఏమనుకోవాలి? ఇంట్లో గొడవలు, ఇంటి రహస్యాలు, తన బాధలు, ఆవేదనలు అన్నీ ఎందుకు విప్పి చెబుతుంది తనతో? డబ్బు కోసం చూడక తనని తనుగా ప్రేమించే మనిషి కోసం చూస్తున్నానని చెప్పిందే. ఎందుకు తనతో చెప్పడం? తన పక్కన కూర్చున్నప్పుడు కార్లో, సినిమాలో ఎన్నెన్నిసార్లో తనని కావాలని తాకుతుండడం కనిపెట్టలేనంత అమాయకుడు కాదు తను. తన కోసం ప్రత్యేకంగా అలంకరించుకోవడం, తనని కొంటెగా కవ్విస్తూ చూడడం లాంటి వాటికి అర్థాలు తెలుసుకోలేనంత మూర్ఖుడా తను? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? తనని తార ప్రేమిస్తుందని తెలియచెప్పడం లేదు? పదే పదే ఈ ప్రశ్నలు, సందేహాలు వచ్చేవి సారథికి. అయితే ఇవన్నీ అనుమానాలు తప్ప స్పష్టంగా తారెప్పుడూ తనని అడగలేదు. అడిగితే తనేం జవాబు చెప్తాడో, చెప్పాలో కూడా సారథికి తెలియడం లేదు. తార అంటే ఏదో అభిమానం ఉంది. ఆమెతో తిరగడం, ఆమె కంపెనీతో బాగానే టైం గడిచిపోతుంది అన్న భావం, ఆమె గ్లామర్కి ఆకర్షితుడవడం, వీటిని ప్రేమంటారా? కాదు, కాదు అన్నది సారథికి తెలుస్తుంది. తారతో తిరుగుతున్నా తార కావాలని, ఆమెను చూడలేకపోతే ఉండలేని స్థితి ఎప్పుడూ రాలేదు. ఆమె సమక్షంలో పారవశ్యం, ఆమెను చూసినా తాకినా తనలో ఏ వికారము, ఏ అలజడి కలగలేదు ఎప్పుడు. తన మగ ఫ్రెండ్స్తో సినిమాకి వెడితే వాళ్ల కంపెనీ ఎలా ఎంజాయ్ చేస్తాడో అలాగే అనిపించేది తార కంపెనీ కూడా. ఎటొచ్చి ఈమె ప్రఖ్యాత నటీమణి కనుక అలాంటి ఆమె పక్కన తనుండడం తనకి ఏదో ప్రత్యేకతని ఆపాదించినట్టు భావించడం మినహా మరే భావం కలగలేదు. తామిద్దరూ ఏకాంతంగా ఎన్నిసార్లు గడిపారు? తను కావాలంటే ఎన్నో అవకాశాలుండేవి. కాని ఎప్పుడూ ఆ భావన తన మనసులో చొరబడలేదంటే ఇంకా ప్రేమకు తావెక్కడుంటుంది? ప్రేమ అటుంచి కనీసం స్త్రీ పురుషాకర్షణకి కూడా తను లోను కాలేదంటే తార పట్ల తనకే భావం లేదన్న సంగతి స్పష్టపడడం లేదు. మరి తారతో తనెందుకు తిరుగుతున్నాడు? ముందులో పాత పరిచయం, ఆ తరువాత ఆమె మీద జాలి, సానుభూతి, ఆ తరువాత కలిసి తిరిగితే ఏర్పడే అటాచ్మెంట్, ఆమె తనకి కాలక్షేపమిచ్చే మంచి స్నేహితురాలుగా మాత్రం కనిపిస్తుంది అంతే. అసలు ఈనాడు వట్టి సుందరే మళ్లీ కనిపిస్తే, ఒకసారి పలకరించడం మినహా తను ఆమెతో ఏ విధమైన సంబంధమైనా పెట్టుకునేవాడా? ఇలా తిరిగేవాడా? అంటే అంటే కేవలం తార సినీ తార కనుక తను అట్రాక్ట్ అయ్యాడన్నమాటే కదా. ఆమెకు డబ్బుంది కనుక, ఆమె తనని హాయిగా తిప్పుతుంది కనుక తను ఆమె దగ్గరకు వెడుతున్నాడు. గాని తార కనుక ఉత్తి సుందరి అయితే తను ఇన్నిసార్లు కలుసుకునేవాడు కానే కాదు.
అంటే వ్యక్తిగా ఆమె పట్ల తనకేం లేదు, ఆమె గ్లామర్ డబ్బుకి మాత్రమే ఆకర్షితుడైనట్టే కదా. ఓ రోజు సావకాశంగా కూర్చుని ఆత్మవిమర్శ చేసుకున్నాక, తార అంటే తన మనసులో ఏముందో స్పష్టపడ్డాక, ఇంకా ఇంకా తార ఇంటికి వెళ్లడం, ఆమెతో తిరగడం ఆమెకి లేనిపోని ఆశలను కల్పించినట్టవుతుందనే నిశ్చయానికొచ్చాడు సారథి. ఇక వెళ్లకూడదన్న నిర్ణయానికొచ్చాడు. ఆమెతో ఈ తిరుగుడు తన భవిష్యత్తుకే నష్టమూ కావచ్చు. తార కోరితే ఆమెను తను పెళ్లి చేసుకోగలడా? ఆమెకి అందం లేదు. కేవలం అందమే కాదు, చూడ్డానికి వికారంగా కూడా ఉంటుంది. కేవలం బాహ్య సౌందర్యాన్ని కోరకపోయినా బొత్తిగా చూస్తూ చూస్తూ తారలాంటి దాన్ని వివాహమాడగలడా? పెళ్లి చేసుకుంటే ఆమె అన్నట్టు ఆమె సంపాదన, గ్లామర్, డబ్బు చూసి చేసుకోవాలి తప్ప మరేం లేదు. కేవలం ఆమెని ఆమెగా మాత్రమే వివాహం ఆడలేడన్నది నిశ్చయం. అలాంటప్పుడు మనసు లేని ఈ పెళ్లి చేసుకోవడం ఆమెకి అన్యాయం చేయడమేగాక తనకి తాను చేసుకోవడం అవుతుంది. పెళ్లి చేసుకుని తార అన్నట్టు ఆ ఇంట్లో మనుషులతో పాటు జమయి ఆమె సంపాదన కోసం లేని ప్రేమ నటించడం ఆమె పట్ల అన్యాయమే అవుతుంది. సారథి చాలా గట్టిగా తారతోటి పరిచయం ఇంకా ఇంకా పెరగనీయకూడదన్న నిర్ణయానికొచ్చాడు. కాని తార, సారథి ఈ నిర్ణయాలని నిలవనీయలేదు. ఒక్క 15 రోజులు ఫోన్ చేయలేదు. ఒక్క 4 రోజులు ఆమె దగ్గరికి వెళ్లకుండా తప్పించుకోగలిగాడు. ఒకరోజు తార ఫోన్ చేసింది, ఎందుకు రావడం లేదంటూ. పని ఉంటుంది తారా, నిష్కర్షగా చెప్పలేక అబద్ధమాడాడు. అబద్ధమాడకు సారథి, ఇన్నాళ్ళు లేని పని ఇప్పుడెక్కడి నుంచొచ్చింది? 2 రోజులు గాని 4 రోజులు పని ఉంటుందా చెప్పు, నిజం చెప్పు. పర్వాలేదు, క్షమించు సుందరి, రాలేను. అదే ఎందుకు, ఏం జరిగింది, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? ఆదుర్దా ధ్వనించింది ఆమె గొంతులో. అబ్బే అదేం కాదు, సారీ. కారణం అడగకు, మనిద్దరి ఈ పరిచయం ఇంకా పెరగడం మంచిది కాదని నా ఉద్దేశ్యం. అంటే? అంటే పత్రికల్లో ఏదో రాశారని బాధపడుతున్నావా? అలాంటి రాతలకి భయపడి మన స్నేహం దూరం చేసుకునేటంతటి పిరికివాడివా? తార గొంతు తీవ్రంగా ఉంది. కాదు, అది కాదు, నీకర్థం కాదు, ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఈ నిర్ణయం వల్ల ఇద్దరికీ మేలే జరుగుతుందని నా నమ్మకం, క్షమించు సుందరి. సారథి, ముందు నుంచి చూస్తున్నాను నీ వరస. నీవేదో చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, నేనేదో నీ వెనక పడినట్టు టెక్కు చేస్తున్నావు. నాకు కావాలంటే నీలాంటి వాళ్లని 100,000 మందిని కాళ్ల దగ్గర పడేసుకోగలనన్న సంగతి మర్చిపోకు. ఏదో పాత పరిచయం కొద్దీ పలకరించాను, అభిమానించాను. కాని నీవెలాంటి వాడివో ఇప్పుడు తెలుసుకున్నాను. ఐ బిగిన్ టు హేట్ యు లైక్ ఎనీథింగ్, గుడ్ బై. తార గొంతు కోపంగా తారస్థాయిని అందింది. ఫోన్ టక్కున పెట్టేసింది. తారకి కోపం వచ్చింది. పోని, ఇది మంచిదే, కోపంతోనైనా తనని కలుసుకోవడం మానేస్తుంది. కొన్నాళ్లలో తన్ని పూర్తిగా మర్చిపోతుంది. తను ఏదో తనకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాడు. తారని డబ్బు కోసం చేసుకున్నా ఆ డబ్బుతో, భార్య ఆర్జించే డబ్బుతో తను సుఖపడగలడా? ఏ గంజినీళ్లైనా తను సంపాదించాలి, భార్య బిడ్డల్ని పోషించాలి అన్న అహం ప్రతి మగాడికి ఉంటుంది. తనకి ఉంది. ఓ తారకి భర్తగా అనామకుడిగా బ్రతకలేడు తను. తార ఇంకా తన జోలికి రాదు. బహుశా అదే కావాలి తనకి. కాని సారథి అంచనాలు 2వ సారి తప్పాయి. 10 రోజుల తర్వాత రాత్రి 9 గంటలకి హోటల్లో భోంచేసి వచ్చి పక్కమీద పడుకుని ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటున్నాడు సారథి. తెరిచి ఉంచిన తలుపులో నుంచి సుడిగాలిలా లోపలికొచ్చింది తార. తెల్లబోయి చూస్తూ సారథి పక్కమీద నుంచి లేచే లోపలే అతని గుండెల మీద వాలిపోయి అతని గుండెల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. సారథి విస్తుపోతూ కొన్ని క్షణాలు అలా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. తర్వాత, తారా, ఏంటి, ఏంటిది, ఏం జరిగింది అంటూ ఆమెని లేవనెత్తి తను లేవడానికి ప్రయత్నించాడు. కాని తార అతన్ని ఇంకా హత్తుకుపోయింది. అతని గుండెల్లో మరింతగా ఒదిగిపోయింది. అతని చుట్టూ చేతులు ఇంకా బిగించింది. సారథి, సారథి, నీవు లేకుండా నేను బ్రతకలేను, నన్ను దూరం చెయ్యకు, నీవు దూరమైతే బ్రతకలేకపోతున్నాను సారథి అంటూ ఏడవసాగింది. సారథి ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. తార ఎందుకు ఏడుస్తుందో, ఏమంటుందో అర్థం చేసుకోలేకపోయాడు. తార, ఏంటిది, ప్లీజ్ లేవని, నన్ను లేచి కూర్చో,
ఎవరైనా చూస్తే బావుండదు. లేచి కూర్చో. లేవను, ముందు మాటయ్యి. నన్ను దూరం చెయ్యనని, నాకు దూరం అవనని మాటయ్యి. ఇంకా ఏడుస్తూనే అంది, నీవు కావాలి సారథి, నీవు కావాలి నాకు. సారథి కాస్త బలంగానే తారని లేవదీసి లేచి పక్కమీద కూర్చున్నాడు. ఏడుస్తున్న తార మొహంలోకి వింతగా చూసి, ఏం జరిగింది సుందరి, ఈ ఏడుపేంటి, ఇలా వచ్చావేంటి రాత్రి, ప్రశ్నలు కురిపించాడు ఆరాటంగా. తార అతనికి మొహం చూపించలేనట్టు రెండు చేతులలో మొహం దాచుకుంది. ఏడవడం తప్ప ఏం సమాధానం చెప్పలేదు. సుందరి, చా, ఏంటి ఏడుపు, ముందు కళ్ళు తుడుచుకో అనునయంగా అంటూ ఆమె చేతులని ముఖం మీద నుంచి తొలగించాడు. తార ముఖమంతా కన్నీటి చారలతో తడిసింది. మూసుకున్న ఆమె కళ్ల నుంచి చెంపల వెంబడి నీరు కారుతోంది. సారథి మనసు ద్రవించింది తారనా స్థితిలో చూసి. సుందరి, ఏంటిది ఈ ఏడుపేంటి, చెప్పు, ఏం జరిగిందో చెప్పు, ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా, ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆదరంగా అడిగాడు. ఆమె కళ్ళు తెరవకుండానే తలాడించింది అడ్డంగా. ఎవరు ఏమీ అనలేదు, ఎవరు ఏమీ చెయ్యలేదు, నువ్వే నువ్వే చేశావంతా, నువ్వే నన్నిలా ఏడిపిస్తున్నావు. విసురుగా అని మళ్లీ మొహం చేతుల్లో కప్పుకుని ఏడుపు ఆరంభించింది. సారథి ఏం చెయ్యాలో తోచక కొన్ని క్షణాలు అలా నిశ్శబ్దంగా ఆమె ఏడుపుని చూస్తూ ఊరుకున్నాడు. కొంతసేపటికి ఆమె ఏడుపు ఉధృతం తగ్గింది. మొహం మీద నుంచి చేతులు తీసింది. కళ్ళు తెరిచి తననే చూస్తున్న సారథి వంక చూడకుండానే పమిటతో కళ్ళు మొహం తుడుచుకుంది. సారీ, నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను, క్షమించు అంటూ పక్క మీద నుంచి దిగి లేచి నిల్చుంది. సిల్లిగా బిహేవ్ చేశాను, ఏమనుకోకు అంది అదోల. అసలు ఇదంతా ఏమిటి సుందరి, నాకేం అర్థం కావడం లేదు, విస్మయంగా అడిగాడు. తార కఠినంగా నవ్వింది. అవును, నీలాంటి కఠినులకి, హృదయం లేని మనుషులకి అర్థం కాదని నాకు తెలుసు, అందుకే ఇది తెచ్చాను. అప్పటికైనా అర్థమవుతుందేమో చూడు, అర్థమైతే జవాబు రాయి అంటూ హ్యాండ్ బ్యాగ్ నుంచి ఓ కవర్ తీసి సారథి చేతిలో పెట్టి గబగబా బయటికి వెళ్లిపోయింది. సారథి తేరుకుని, సుందరి అంటూ గుమ్మం దగ్గరకు వెళ్లేసరికి ఆమె కారు కదిలింది. ఆరాటంగా సారథి చేతిలో కవర్ చించాడు. సారథి, నా సారథి, నీవు లేక నేను బ్రతకలేనని ఈ నెల రోజులు స్పష్టం చేశాయి. నా మనసేమిటో, నేనేమిటో అప్పుడు గ్రహించలేకపోయినా, మనం కలిసి తిరిగిన ఇన్ని రోజుల్లో నీవు గ్రహించలేకపోతే ఇంకేం చెప్పగలను. చెప్పకపోతే తెలియనట్టే నటించే నీ గడుసుతనాన్ని, నీ పురుషాహంకారాన్ని క్షమించలేకపోతున్నాను. కేవలం ఆ నటనకి అహంకారం ఒక్కటే కారణమైతే నీవే గెలిచావు. ఈ ఉత్తరం నేనే రాశాను కనుక ఇక అహంకారానికి అర్థం లేదు. అలా కాక ఇదివరకు సుందరిగా అడిగినప్పుడు ఏం జవాబిచ్చావో ఇప్పుడు అదే జవాబు మరోసారి ఇస్తే నేనేమవుతానో ఎలా చెప్పను. ఇంతకంటే ఏం రాయను. నీ జవాబు మీద నా భవిష్యత్ ఆధారపడి ఉంది. ఎదురు చూస్తుంటాను నన్ను నరకం నుంచి తప్పిస్తావన్న ఆశతో నీ జవాబుకి. నీ సుందరి. ఉత్తరం చదివి ఏదో పెద్ద ఆపద నెత్తిన పడిన వాడిలా సారథి దిగాలు పడి అలా కూర్చుండిపోయాడు. ఉత్తరం చిన్నదే, భావం పెద్దది. ఏం జవాబు రాయడం, ఇలాంటిదేదో తప్పదని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. సుందరి, పాపం సుందరి, తనేం చెయ్యాలి, ఏమని జవాబివ్వాలి. ఆ రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపట్టలేదు సారథికి. ఎంత ఆలోచించినా తారకేం జవాబివ్వాలో అంతుపట్టలేదు. అతని ఆలోచనలు, అతని మనసు అవును కాదు మధ్య ఉయ్యాలలుగాయి. హాయిగా బోలెడు డబ్బు, ఈ జీతంతో తను ఎన్ని జన్మలు ఉద్యోగం చేసినా సంపాదించలేని డబ్బు, డబ్బుతో తను ఈ జన్మలో పొందలేని సుఖాలు, వాటి మధ్య తను, తార, ఇంట్లో బంధువులందరితో పాటు తను ఒకడు. తార సంపాదన మీదే దృష్టి. అనామకుడిగా, నటీమణి భర్తగా ఆమె వెనక తిరిగే తనని అందరూ చూసి చాటుగా హేళనగా నవ్వడం, డబ్బు కోసం తను వారిని పీడించడం, తారకి తనకి డబ్బు వల్ల మనస్పర్ధలు, తార తనని హేళనగా చూడడం, ఇంట్లో వాళ్లందరితో పాటు తనని అసహ్యించుకోవడం, తను డబ్బుకు దాసోహమైపోవడం, డబ్బు కోసం తార అడుగులకి మడుగులొత్తడం, తార గది నుంచి ఎవరో ప్రొడ్యూసర్లు నటులు రావడం, తను చూసినప్పుడు ఎర్రబడ్డ తార ముఖం, ఆ ఎర్రదనం
తను అలా చూడడం వల్ల వచ్చిందో, నిజంగా తప్పు చేసినందువల్ల వచ్చిందో అప్పుడు గ్రహించలేని తను పెళ్ళయ్యాక అవన్నీ చూస్తూ తప్పుకుని ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయే తను 2-3 సార్లు ఆమె మాటల తడబాటు, ఆ నిష, అన్నీ స్వయంగా చూసిన దృశ్యాలు. పత్రికలలో నటీమణుల గురించి రాసే వార్తలు నిజాలా అబద్ధాలా? నిజం కాకపోవడమేంటి? తార పుట్టినరోజు అందరూ తారని భుజాల చుట్టూ చేతులు వేసుకు కౌగలించుకోవడం, బుగ్గల మీద ముద్దులు పెట్టుకోవడం, ఏది మామూలు ఆడదాని మీద అలా చేతులు వేస్తారా? తార ఫోన్లో మాటలు, ఓసారి హీరో శ్యామ్ తార స్టూడియోలో ఆడుకునే హాస్యాలు మాటలు, మరోసారి స్టూడియోలో తార వినడం లేదని ప్రొడ్యూసర్ మేకప్ మెన్తో హీరోయిన్ గారికి కట్టవయ్యా అన్న మోటు మాటలు, షూటింగ్లో ఒక్కొక్కరోసారి వచ్చి మొహం భుజాలు అటు ఇటు తిప్పడం, చీర కొంగులు సర్దడం, ఇవన్నీ హీరోయిన్ మొగుళ్ళు భరించాల్సిందేనా? సుందరి తార కావడానికి ముందు తనకు తెలియని నిజాలు ఇంకా ఏమున్నాయో. ఆ ఎక్స్ట్రా సప్లయర్ సుందరిని ఊరికే అన్నాళ్లు ఉంచుకున్నాడా ఇంట్లో? సుందరిని ఆ మొదటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఊరికినే సినిమాలో ఛాన్స్ ఇచ్చేశారా? సినీ నటి కావాలంటే అందరూ అనుకునేవన్నీ త్యాగాలు చేయాలా? ఈ మాటల్లో నిజముందా? ఉంటే తనకెందుకు, లేకపోతే తనకెందుకు? 100,000 అనుమానాలు, 100,000 దృశ్యాలు కళ్ల ముందు కదిలిపోయాయి రాత్రంతా. ఓసారి అయ్యో పాపం, తార తనని నిజంగా ప్రేమించింది. తార అమాయకురాలు. ఆ ఇంట్లో సుఖం శాంతి లేదు ఆమెకు. తనని డబ్బు కోసం కాక తనని తానుగా ప్రేమించే మనిషిని కోరుకుంటుంది. ఆ మనిషి తనవ్వాలని ఆమె ఆశ. ఆమె ఆశలని కలలని నిర్దాక్షిణ్యంగా చేంచేయడమేనా? భవిష్యత్తు మీద ఎన్ని ఆశలు పెట్టుకుని సిగ్గు బిడియం అన్నీ విడిచి తన దగ్గరకొచ్చి కన్నీళ్లతో బ్రతిమలాడింది. నీవు లేకుండా నేను బ్రతకలేనంది. ఇంతలా ప్రేమించే స్త్రీకి అందచందాలుండాలా? మనసుంటే చాలదా? ముందే జీవితం గడిపిందో తనకెందుకు? ఇప్పటి ఆమె ప్రేమ చాలదు. తను కోరితే నట జీవితానికి స్వస్తి చెప్పేస్తుంది. కాని ఓసారి డబ్బు రుచిమరిగాక ఆ మాట మీద నిలకడగా ఉంటుందా? అలా అన్న ఎందరో మళ్లీ నటించడం ఆరంభించలేదు. డబ్బు డబ్బు, దాని ముందు తన మాటకి విలువ ఇస్తుందా? తను డబ్బుకి లొంగిపోకుండా తన జీతంతో సరిపెట్టుకోగలిగే నిబ్బరముందా? కోరి తద్దినం తెచ్చుకోవడం కాదు ఈ బెడదంతా కౌగలించుకోవడం. ఏ లేనింటి దాన్ని చేసుకుంటే తనకి ఓ భర్తగా గౌరవం లభిస్తుంది. తారని పెళ్లాడితే తనన్నీ వదిలేసుకోవాలి. అందుకు సిద్ధపడగలిగితే తారని తార చేతలని ఆమోదించే హృదయ వైశాల్యముందా? అసలు తార మీద తనకే ప్రేమ లేదు. మరింకా దేనికోసం ఈ పెళ్లి? డబ్బు కోసమా? ఆమె మీద జాలిపడా? ఆమె మీద జాలితో తన జీవితం నాశనం చేసుకోవాలా? తారని పెళ్లాడితే తన బ్రతుకు నాశనమవుతుందా? ఆలోచనలతో సారథి బుర్ర వేడెక్కిపోయింది. పక్క మీద దొర్లి దొర్లి నిద్ర పట్టక తలుపు తీసుకుని బయటకొచ్చి వరండాలో నిలబడ్డాడు. బయట పండు వెన్నెల కురుస్తుంది చల్లగా. ఆకాశం నిండా లెక్కలేనని తారలు మిణుకు మిణుకుమంటున్నాయి, అందంగా మెరుస్తున్నాయి. అలా చూస్తుంటే ఓ రోజు తార అన్నమాట గుర్తొచ్చింది. ఆకాశంలో మిలమిలలాడే అందమైన తారలని అక్కడికెళ్ళి చూస్తే ఏముంది? గుంటలు గోతులు తప్ప మా బ్రతుకులు అంతే. ఎంత నిజం! ఆ తారలని దూరం నుంచి చూస్తే వాటి అందం, అవి అందుకోవాలని ప్రయత్నించినంతవరకే వాటి మిలమిల. అందుకున్నాక ఏముంది? బుగ్గి మన్ను గుంటలు గతుకులు. ఆకాశంలోని తారలని అందుకోవాలని ఆశించడం అవివేకం కదూ? అలా చాలాసేపు చూసి సారథి లోపలికొచ్చి లైటు వేసుకుని కాగితం కలం తీసుకున్నాడు. అదండి డి కామేశ్వర్ గారు రచించిన నయనతార మినీ నవల. మరి ఈ ఆడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏ నవలలు వినాలనుకుంటున్నారో ఆ నవలల పేర్లు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఆ నవలలు వినిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను.